Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha Om Shishivarnam Chaturbhujam Prasannavadanam Chayit Sarvavighnopashantayit Gurur Brahma Gurur Vishnu Gurur Devo Maheshwarah Guru Sakshat Parabrahma Tasmai Sri Gurave Namaha. Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasishtaya Namo Namaha. Kujantam Rama Ramiti Madhuram Madhuracharam Arohya Kavita Shakham Vande Valmiki Kokilam. Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Pada Shankaram Loka Shankaram Vagardha Vivasam Pruttav Vagardha Pratipattaye Jagatap Pitaravvande Parvati Parameshwaru Suktim Samagretuna Swajami Valachmi Sri Rangaraja Mahishi Madurai Katachai Vaidagdhyavarna Kunagumbha Nagaura Vairyam Kandula Karna Kuharaha Kavayodhayanti Haimodhapundramajahan makutam sunasam mandasmitam makarakundala charugandam bimbadharam bahuladir ghagrupakataksham sriveng kateishamukamatma nisannidhattam vimalapati kamalakuti pustakarudrachasestahastaputi kamachi pachmalachi kalita vipanchi vibhasi vairinchi Manojavam Arutatul Yavegam Jitindriyam Buddhimatam Varishtram Vatatmajam Vanarayudhamukhyam Sri Ramadutam Sirasanamami Apadama Bahartaram Dataram Sarvasam Padam Lokabhiramam Sri Ramam Bhuyo Bhuyo Namam Yaham Harihi Om Parameshwara Swarupayani Sabhaka Namaskar. Macca kurma vara hascha narasim hascha vamanaha. Parameshwarudu swikarinchinatuvanti pradhanamaina avataramulalo oka avataramu vamana avataram. Okkokka avataramu okkokka prayojanam kosamani swikaristu untadu. Ala swikarinchetappudu daniki anugunamainatuvanti vyavasthani ayana sadharananga aadaristu untadu. నేను మీతో ఇత పూర్వం మనవి చేశాను నిన్నటి రోజున నరసింహావతారాన్ని స్వీకరించాడు అంటే దానికి కారణం చతుర్ముఖ బ్రహ్మగారి మాటని నిలబెట్టాలి చతుర్ముఖ బ్రహ్మగారి మాట నిలబెట్టాలి అంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మగారు ఏ వరాలు ఇచ్చారో ఆ వరాలన్నిటినీ నిలబెడుతూ ఇంటికి పెద్దవాడు సృష్టికర్త కనుక ఆయన మాట నిజం చేస్తూ ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకి మినహాయింపుగా నరసింహస్వామి యొక్క రూపాన్ని స్వీకరించి హిరణ్యకశిపుని యొక్క సంహారం చేసి అదే సమయంలో అంతటా ఉన్నాడు పరబ్రహ్మము అన్నటువంటి ఆ ప్రహ్లాదుని యొక్క మాటని నిజం చేయడానికి ఈ బ్రహ్మాండమే ఒక నారసింహమై అంతటా నిండి నిబిడీకృతమై స్తంభంలో నుంచి బయటికి వచ్చాడు. ఆ అవతారానికి ఏ ప్రయోజనం సమకూర్చుకోవాలో దానికి అనుగుణమైనటువంటి రూపాన్ని స్వీకరించి క్రిందికి వస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆయన యొక్క రూపమే అది అని చెప్పడం మాత్రం సంభవం కాదు. అవతారము అంటే దిగి వచ్చుట అని నేను మీతో మనవి చేశాను. వామనమూర్తిగా వచ్చారు ఒకసారి. వామనమూర్తిగా వచ్చినప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన కశ్యప ప్రజాపతికి కుమారుడిగా వచ్చాడు. ఇందులో అనేకమైనటువంటి ధర్మరహస్యములను ఇమర్చుకుని ఉంటుంది అవతారం. చాలా గొప్ప సందేశాన్ని మనకిస్తూ ఉంటుంది. ఒక అవతారం గురించి వినేటప్పుడు అందులో ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఏది అంటే పరమేశ్వరుని యొక్క కారుణ్యం. దాన్ని ఎప్పుడూ విస్మరించి అవతారాన్ని చదవకూడదు. అసలు భగవంతుడు ఒక అవతారం తీసుకున్నాడు అంటే దానికి ప్రధానమైన కారణం ఏది అంటే ఆయన యొక్క విశేషమైన కారుణ్యము. ఇంకా అసలు మనం దాన్ని కొలిచి చెప్పడానికి వీలు లేనంత కారుణ్యంతో అవతార స్వీకారం చేస్తాడు. వామనమూర్తిగా రావడానికి కారణం కూడా అది. ఒకనొకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. దేవతలకి రాక్షసులకి యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో జరిగింది అని చెప్పడానికి ఉండదు.
సర్గశ్చ సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చైవా పురాణం పంచలక్షణం. పురాణము ఐదు లక్షణములతో కూడుకుని ఉంటుంది. అది అందులో ప్రధానంగా ఏమిటి అంటే పురాణానికి చరిత్రకి ఒక తేడా ఉంటుంది. అది జాగ్రత్తగా గమనిస్తే తప్ప పురాణము యొక్క ప్రయోజనము ఎప్పుడు అందదు. చరిత్రకు ఉండేటటువంటిది పురాణానికి ఉండేటటువంటిది ఒక ప్రధాన వ్యత్యాసం. మీరు చూడండి, మీరు భాగవతాదులను కానీ రామాయణం కానీ చదివితే చరిత్ర కదా అనిపిస్తుంది. ఇది జరిగిపోయిన కథే కదా, జరిగిపోయిన కథనే కదా చెప్పారు అనిపిస్తుంది. కానీ కాదు, పురాణమునకు ఒక లక్షణం ఉంటుంది. ఒక జీవుడు బయలుదేరితే జీవుడు ఏ శరీరాన్ని పొందాడు, ఏం చేస్తే ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళాడు, సంస్కారములు ఎలా అవతల శరీరంలోకి వెళ్ళాయి, మళ్ళీ ఆ సంస్కారాల్ని పోగొట్టుకోవడానికి ఎంత సాధన చేశాడు, చిట్ట చివర పరమేశ్వరుని యందు ఐక్యమవడానికి ఎంత కష్టపడవలసి వచ్చింది అన్నది ఒక జీవుడి యాత్రని చెప్తాయి. చరిత్ర అలా కాదు. ఒక శరీరానికి ఒక పేరు పెట్టిన తరువాత ఆ పేరు ఉన్న శరీరం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయల వారి చరిత్ర చెప్పండి అన్నారనుకోండి, కృష్ణదేవరాయల వారు ఎప్పుడు పుట్టారో, ఆయనకు ఆ పేరు ఎప్పుడు పెట్టారో, ఆయన యుద్ధాలు ఎన్ని చేశారు, ఎంత సామ్రాజ్యాన్ని సాధించారు, ఎలా పరిపాలన చేశారు, చిట్ట చివరికి శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు వరకే చరిత్ర చెప్పగలదు. శరీరం విడిచిపెట్టేసిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారిలోని జీవుడు ఏమయ్యాడు, చేసిన పాపపుణ్యములకు ఆయన ఉత్తర జన్మలో ఏ శరీరాన్ని స్వీకరించవలసి వచ్చింది, కృష్ణదేవరాయల వారు తరించిపోయారా, కృష్ణదేవరాయల వారు ఇప్పటికీ కూడా ఏదైనా జన్మలో ఉన్నారా అన్న విషయాన్ని చరిత్ర చెప్పదు. చరిత్ర చెప్పలేదు కూడా. ఎందుకంటే ఋషిప్రోక్తములు పురాణములు. ఋషిప్రోక్తమైనటువంటి పురాణం ఒక జీవుని యాత్ర చెప్తుంది. అందుకే పురాణం చదివితే ఏమవుతుంది అంటే మనం ఏ పని చేస్తే మనని ఎలా బంధిస్తుందో అర్థమవుతుంది. ఉదాహరణకి భాగవతమే తీసుకుంటే అందులో భరతోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం. అందులో సర్వసంగ పరిత్యాగం చేసి అన్నీ విడిచిపెట్టేసినటువంటి భరతుడు అరణ్యంలో ఉండగా ఒక జింక పిల్లని తన దగ్గర ఉంచుకోవలసి వచ్చింది కారణాంతరాల చేత. ఆ జింక పిల్లని ఏ కుక్కన్నా వచ్చి తినేస్తుందేమో అని ఎప్పుడూ దాని మీద దృష్టి పెట్టుకున్నాడు. అలా దృష్టి పెట్టుకున్నందుకు మనసు దాని మీద లగ్నమైంది కాబట్టి మనస్సు శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఉత్క్రమణం అయ్యేటప్పుడు కూడా లేడి పిల్లే జ్ఞాపకానికి వచ్చిన కారణం చేత ఆఖరి ఊపిరిలో జింక నిలబడింది కాబట్టి పునర్జన్మలో మళ్ళీ ఒక జింకగా పుట్టవలసి వచ్చింది. అది చరిత్ర చెప్పలేదు. ఎక్కడి వరకు చేశాడు, శరీరం ఎప్పుడు విడిచిపెట్టాడే చరిత్ర చెప్తుంది. ప్రధానంగా మనకి పౌరాణిక వాంగ్మయం వేదం ఏం చెప్పిందో అది చెప్తుంది. అందుకే శృతి స్మృతి పురాణం మూడు ఒకదానినొకటి అనుసరిస్తే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం అంటాం. అందుకే శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు రఘువంశంలో. ఆవు వెంట దూడ ఎలా వెడుతుందో శృతి వెంట స్మృతి అలా వెడుతుంది. శృతి స్మృతులలో చెప్పిన విషయాన్ని బాగా జ్ఞాపకం ఉండిపోయేటట్టుగా భూతద్దంలో చూపించి కొందరి కొందరి జీవుల యొక్క యాత్రని మనకి వివరణ చేస్తుంది. అందుకే సర్గశ్చ అనుసర్గశ్చ వంశో మన్వంతరాణి చ. అది ఆ వంశ చరిత్ర చెప్పేటప్పుడు ఒక్కొక్కని యాత్ర చెప్తుంది కాబట్టి ఏది చెయ్యవచ్చు ఏది చెయ్యకూడదు అన్నది పురాణాన్ని బాగా వింటే మనకి అర్థమవుతుంది. అందులోనూ మళ్ళీ అత్యంత ప్రధానమైన విషయాలు ఎక్కడుంటాయంటే అవతారమునందే ఉంటాయి. భగవంతుడంతటి వాడు అవతారం ఎందుకు తీసుకున్నాడు, తీసుకున్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని చర్చ చేసేటప్పుడు ఎన్నో ధర్మసూక్ష్మములు పరిశీలింపబడతాయి. అవి పరిశీలింపబడినప్పుడు జాగ్రత్తగా స్మృతి పథంలో ఉంచుకుంటే మనం దేని మీద అనురక్తి పెంచుకోకూడదు, దేని మీద అనురక్తి పెంచుకోగలిగినటువంటి అధ్యవసాయంతో ఉండాలి అన్నది మనకు అర్థమవుతుంది. పరమేశ్వరుడు వామనమూర్తిగా కశ్యప ప్రజాపతి అతిథులకు జన్మించాడు. అలా జన్మించవలసిన అవసరం ఇక్కడొచ్చింది. అంటే దేవతలకు దానవులకు నిరంతర యుద్ధం జరుగుతుంది. నేను అక్కడ కదా మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాను. ఇది ఎప్పుడో జరిగింది, ఇప్పుడు జరగట్లేదని మీరు అనుకోకూడదు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది. దేవదానవుల మధ్య యుద్ధం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. ఎక్కడుంటారు దేవదానవులు అంటారేమో, ఎక్కడో ఉండరు, ఇక్కడే ఉంటారు.
దేవతలు ఇక్కడే ఉంటారు, దానవులు ఇక్కడే ఉంటారు. దేవతలు అంటే దివ్ అన్న శబ్దంలోంచి వచ్చాయి. దివ్ అంటే ప్రకాశం. ఏవి మంచి గుణములో అవి ఇక్కడే ఉంటాయి, ఏవి చెడ్డ గుణములో అవి ఇక్కడే ఉంటాయి. మీరు బాగా అర్థం చేసుకోగలిగితే నేను ఒక్క మాట చెప్తా, ఈ ప్రపంచంలో 100కి 100% మంచి మనిషి, 100కి 100% చెడ్డ మనిషి అన్నవాడు పుట్టుకతో ఎవ్వరూ ఉండరు. పుట్టి కొద్దిగా పెరుగుతుండగానే ఈయన 100కి 100 వాళ్ళు మంచివాడు, ఈయన 100కి 100 వాళ్ళు చెడ్డవాడు అన్నవాడు ఉండడు. రెండూ ఉంటాయి లోపల. కానీ సాధన యందు ఎవరు మంచి గుణాలని నిలబెట్టుకుని చెడు గుణాలని గెలవగలుగుతాడో వాడు ఉత్తమమైనటువంటి లక్షణములను పొందినటువంటి వాడు. ఎందుకంటే ప్రతి సన్నివేశంలో కూడా మనసు ప్రబోధం చేస్తూ ఉంటుంది, ఇది ఇలా చేసేద్దు ఏం పర్వాలేదు అంటుంది, అలా కాదు అని శాస్త్రమునకు కట్టుబడి నిలబడాలంటే ధృతి ఉండాలి. ధృతి అంటే పట్టుదల. పట్టుదల దేని చేత వస్తుందో తెలుసా? రెండే రెండు కారణముల చేత వస్తుంది. ఒకటి పరిశీలనము, రెండు మహాత్ముల యొక్క జీవితాల్ని పఠించడం. ఈ రెండే కారణాలు ధృతికి. ప్రాణమే పోనివ్వండి, తాను నమ్మిన సిద్ధాంతాన్ని తాను చెయ్యాలనుకున్న పనిని మాత్రం ఏ కారణము చేత విస్మరించి ఉండరు మహాత్ములు. ఆ పనిని అలాగే చేస్తారు. 96 సంవత్సరముల వయస్సు వచ్చేసిన తరువాత కూడా సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి వాహనం మీద వెళ్ళకూడదు అన్న నియమాన్ని పాటించడం కోసం ముందు ఒక రిక్షా వెడుతుంటే దాన్ని ఎడంచేత్తో పట్టుకుని సత్యదండాన్ని ఇంకొకరికి కూడా ఇవ్వకుండా కుడి చేత్తో సత్యదండం పట్టుకుని నడిచి వెళ్ళినటువంటి పరమాచార్య స్వామి వారి జీవితం హృదయ ఫలకం మీద గట్టిగా ముద్రపడితే సంధ్యావందనం చేయకుండా ఒక్క పూట మానేద్దామని అని ఎప్పుడైనా అనిపిస్తే సిగ్గేస్తుంది. ఒరే 100 సంవత్సరములు మహానుభావుడు అలా నడిచారే, ధర్మం కోసం అంత నిలబడ్డారే, ఒక పూట సంధ్యావందనం మానేయవలసిన అవసరం నీకేమిటి, ఎందుకు చేయలేవు సంధ్యావందనం అనిపిస్తుంది. మనిషికి ధృతి అంటే పట్టుదల దేని నుండి వస్తుంది అంటే మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించడం చేత వస్తుంది. మహాత్ముల జీవితాల్ని పరిశీలించడానికి బాగా అవకాశం కల్పించుకోవడమే దేవతా గుణములను నిలబెట్టుకోవడం. రాక్షస గుణములు వదిలిపోవడానికి కారణం ఏది అంటే మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించడం, భగవంతుని యొక్క గుణములను మనసులో బాగా నిలబెట్టుకోవడం. అంతటి దయామయుడైనటువంటి పరమేశ్వరుని దృష్టిలోనే మనం నేరస్తులుగా నిలబడితే ఇక అసలు ఈ ప్రపంచంలో మనుష్యుడిగా పుట్టడం వలన మనం పొందే ప్రయోజనం ఏది అన్నది మన మనసులో నిలబడితే మనం ధర్మ వ్యతిరిక్తంగా శాస్త్ర వ్యతిరిక్తంగా ప్రవర్తించడానికి అంగీకరించాం. అదిగో అందుకు పనికొస్తుంది అవతార వైభవం. అందుకనే దేవదానవులకు యుద్ధం జరిగింది అంటే ఎప్పుడో భూతకాలంలో గతంలో జరిగిపోయినటువంటి విశేషం అది, ఇప్పటికది అన్వయం అవ్వదని ఎవరు అనుకోకూడదు. దేవదానవుల యొక్క యుద్ధము ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది, ప్రతి క్షణం జరుగుతుంది. ఏ పని చేద్దామన్నా పర్వాలేదులే అన్నమాట లోపల నుంచే వస్తుంది, కాదు అలా నిలబడవలసింది అన్నమాట లోపల నుంచే వస్తుంది. ఈ రెండింటి మధ్య సంఘర్షాన్ని తట్టుకుని మంచికి నిలబడగలగాలి అంటే దానికి ఉపకరించేటటువంటిది కేవలముగా హర్ష వాంగ్మయము మాత్రమే. కాబట్టి దేవదానవులకు యుద్ధం జరిగితే ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతారు, ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతారు. రాక్షసులకు ఈశ్వరుడు అనుకూలించడు అన్న మాటలో ఈశ్వరుడికి పక్షపాతాన్ని అంటకట్టకూడదు. మంచి ఎక్కడుంటుందో, ధర్మం ఎక్కడుంటుందో దాన్ని నిలబెట్టడం పరమేశ్వరుని యొక్క లక్షణం. మీరు ఒకటి ఆలోచించండి, ఇంటి యజమాని ఉంటాడు, నేనే ఉన్నాను, నా కొడుకు ఉన్నాడు. నా కొడుకు ఒక తప్పు పని చేస్తే నేను వెంటనే సంతోషించి పోనీలేరా ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అన్నాను అనుకోండి, సమస్య కొడుకుది కాదు, చిట్ట చివరికి నాదే. ఎందుకంటే ఇవాళ పర్వాలేదన్న నేనే రేపు పొద్దున్న వాడు పేపర్లకెక్కేంత తప్పు చేస్తే సిగ్గుతో తలకొంచుకోవలసింది నేనే అయి ఉంటాను. నా కర్తవ్యం నేను చేశాననుకోండి, తప్పు నువ్వు అలా చేయకూడదు అన్నానుకోండి, వాడు మహాత్ముడైపోయితే వాడి పేరు పక్కన నా ప్రయత్నం లేకుండా నా పేరు చెప్పబడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ చిన్నతనంలో పెద్ద పొడుగ్గా ఉండేవారు కాదు, ఆయన వయస్సు ఒక పూర్తి టికెట్ కొనుక్కోవలసిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఓ సంవత్సరం వయస్సు తక్కువ చెప్పి హాఫ్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేశారు ట్రైన్లో. ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు తిరిగి తండ్రి దేవేంద్రనాథ్ చటర్జీకి ఇచ్చారు.
దేవేంద్రనాథ ఠాగూర్కి ఇస్తే తండ్రి డబ్బు లెక్క పెట్టుకుని ఇదేమిటి ఇంత డబ్బు వచ్చింది, నేను అటు ఇటు వెళ్ళొస్తే ఇంత డబ్బు రాకూడదే అన్నారు. నాన్నగారండి హాఫ్ టికెట్ కొనుక్కున్నాను, నన్ను ఎవరు గుర్తుపట్టలేదు టీటీలు, నేను వయసు తక్కువ చెప్పాను అందుకని డబ్బులు వీలయ్యన్నారు. ఏమనలేదు, వెంటనే దేవేంద్రనాథ ఠాగూర్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంకా కొంత డబ్బు పట్టుకొచ్చి ఇచ్చి ఓ కాగితం తీసుకుని ఒక విషయం రాయి, నా వయస్సు ఇంత కానీ నేను ఇంత నా వయస్సు అని చెప్పి ఫలానా చోటు నుంచి ఫలానా చోటుకి ప్రయాణం చేశాను, దాని వలన నేను రైల్వేలకి కట్టవలసినటువంటి అపరాధ రుసుముతో కలిపి ఇంత సొమ్ము కట్టేస్తున్నాను, నాకు రసీదు ఇప్పించవలసింది, ఇంకెప్పుడు నేను ఇటువంటి పనులు చేయను అని రాసి సంతకం పెట్టని డబ్బిచ్చి తీసుకెళ్లి కొడుకుని కట్టి రసీదు తెమ్మన్నారు. కొడుకు చాలా చిన్న బుచ్చుకుని వెళ్ళి రసీదు తెచ్చాడు. ప్రభుత్వాన్ని మోసం చేసి నువ్వు నాకు మిగల్చిన డబ్బుతో నాకు తృప్తి ఉండదు, నువ్వు ధార్మికంగా బతకగలిగితే నేను గుండెల మీద చెయ్యేసుకుని సంతోషంగా ఉంటాను, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అని చెప్పారు. సాహిత్యంలో భారతదేశం మొత్తం మీద నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఏకైక వ్యక్తి రవీంద్రనాథ ఠాగూర్. రవీంద్రనాథ ఠాగూర్ తర్వాత మళ్ళీ దేశానికి అంత గొప్ప బహుమానం పూర్తి స్థాయిలో రాలేదు. అంటే ఒక వ్యక్తిలో మంచి గుణాన్ని పెంచడానికి ఒక తండ్రి మాట ఎలా అవసరమో, ధర్మాన్ని నిలబెట్టడానికి, విశ్వమన్న కుటుంబమునందు మంచిని నిలబెట్టడానికి పరమాత్మ కూడా తండ్రి లాంటివాడు. తండ్రి లాంటి వాడైనటువంటి పరమేశ్వరుడు రాక్షస పక్షాన్ని వహిస్తే ధర్మం ఏమైపోతుంది? అందుకే ఈశ్వరుడు ఎప్పుడూ అధర్మ పక్షపాతి కాడు, ఆయన ధర్మపక్షపాతి. ధర్మం ఎక్కడుందో అక్కడ కాపు కాస్తాడు. ప్రహ్లాదుడు రాక్షస వంశంలో జన్మించాడు, రాక్షస వంశంలో జన్మించిన వాడు కదా, ఇతని నేను రక్షించడం ఏమిటి అని అనలేదు. ఆయన ధర్మము భక్తి పొంది ఉన్నాడు అంతే. ఆయనకు అనవసరం ధర్మం ఒక్కటి ఉంటే ఆయనకి చాలు, ఆయన కాపాడి తీరాడు. భగవంతుని యొక్క రక్షణ కలగడానికి ఏకైక మార్గం ఏది అంటే ధర్మం ఒక్కటే. ఆ ధర్మమును విడిచిపెట్టిన నాడు ఎంత పూజ చెయ్యండి, ఎంత పత్రి తీసుకురండి, పరమేశ్వరుడు దానికి లొంగేవాడు కాడు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తూ ఎక్కడెక్కడో తిరిగి ఏవో పత్రి తెచ్చానంటావు, పూలు తెచ్చానంటావు, గభీరే కాసారే విశతి విజనీ ఘోర విపినీ విశాలీ శైలీ చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్పీ చేతస్సరసి చమానాథ భవతే సుఖైనావస్థాతుం జనైహన జానాతికి మహో అంటారు. ఎవడు తెమ్మన్నాడు రా ఇవన్నీ, తేవద్దని కాదు పూజ చెయ్యొద్దని కాదు, ధర్మాన్ని భక్తిని విడిచిపెట్టి ఎన్ని చేసినా పరమాత్మ సంతోషించడు. ఎందుచేత అంటే మనం తెచ్చే ఏదైనా పరమాత్మ సృష్టిలోదే తప్ప మన సృష్టి అంటూ కొత్తగా ఏమీ లేదు కనుక. సమర్ప్యై చేతస్సరసజమునాథ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతికి మహో. నీ మనస్సు అన్న పుష్పాన్ని భగవంతుడి దగ్గర పెట్టరా, ఆయన సంతోషిస్తాడు అంటారు. కాబట్టి ఈశ్వరుడు ధర్మపక్షపాతి, ధర్మం ఎక్కడుందో అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు. ఎవరూ ఆహ్వానించక్కర్లేదు, పిలవక్కర్లేదు. మహాభారతం జరిగితే పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా ఎన్ని మాటలు వెళ్ళాడో వాళ్ళ దగ్గరికి, లోకంలో రెండు పేర్లు పెట్టుకోవడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. అసలు నిజానికి ఆ రెండు అత్యంత ముఖ్యమైనటువంటి పదవులు. ఒకటి డ్రైవర్ అని చెప్పడానికి కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. డ్రైవర్ అని చెప్పడానికి సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏం లేదు. ఎందుచేత అంటే యజమాని ఎంత గొప్పవాడైనా నిజానికి యజమాని క్షేమం డ్రైవర్ మీదే ఆధారపడింది. ఆ డ్రైవర్ బిరుదు తను పెట్టుకుని తనకున్నటువంటి కృష్ణ అన్న పేరు విడిచిపెట్టి పార్థసారథి అని పెట్టుకున్నాడు. నేను మెసెంజర్ అని చెప్పడానికి సిగ్గుపడుతుంటారు. ఆయన తనకి శ్రీకృష్ణ అన్న పేరు పక్కన పెట్టి పాండవ దూత, నేను పాండవుల మెసెంజర్ని అని చెప్పుకున్నాడు. పరమేశ్వరుడికి ధర్మం ఎక్కడుందో అక్కడ అంతగా ఒదిగిపోతాడే తప్ప మిగిలినటువంటి పై పై ఆర్భాటాలకి లొంగిపోయేటటువంటి బేలమనస్తత్వం కాదు పరమేశ్వరుడిది, ఆయన పరిపూర్ణుడు. కాబట్టి ఆయన దేవతలకి ఆనుకూల్యత వహిస్తాడు అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ధర్మం ఎక్కడుందో అక్కడ ఆనుకూల్యత. అలా ఎప్పుడూ రాక్షసులు ఓడిపోతున్నారు. ఎప్పుడూ ఓడిపోతుంటే ఒకనకొకప్పుడు ఒక నాయకుడు తెలివైన వాడు వచ్చాడు, ఆయనే బలిచక్రవర్తి. ఎక్కడిది ఆ లక్షణం? ప్రహ్లాదుడికి మనవడు, ప్రహ్లాదుడికి మనవడి కనుక ఆయనకి ఒక మంచి ఆలోచన వచ్చింది, ఇక మనం దేవతలతో యుద్ధం చెయ్యొద్దు. అసలు మనం యుద్ధం చేసి దేవతల్ని గెలవలేము,
దేవతల్ని గెలవగలగాలి అంటే మనకున్న సాధనం ఒక్కటే, గురువుగారి అనుగ్రహంతోనే మనం దీన్ని సాధించగలగాలి. అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టేశాడు. తన గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారిని సేవించడం ప్రారంభించాడు. చాలామందిలో ఓ లక్షణం ఉంటుంది, రాక్షసుల గురువు శుక్రాచార్యుల వారు కాబట్టి ఆయన ఏదో తక్కువ అనుకుంటుంటారు. అలా ఏం ఉండదు. ఆ మాటకొస్తే ఒక గురువు వేరొక గురువులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించగలిగి ఉంటాడు. అసలు అలా ఉండకపోతే అంతకన్నా సంకుచితత్వం, అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. అది పవిత్రమైన విషయం కాదు, దాని గురించి నేను చర్చించక్కర్లేదు. చంద్రశేఖర భారతీస్వామి వారి శృంగగిరి పీఠాధిపత్యంలో ఉండగా కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేసేటటువంటి అనేకానేక సదస్సుల గురించి విచారణ చేసి సంతోషిస్తుండేవారు. ఇద్దరు గురువుల మధ్య ఎప్పుడూ కూడా ఆ సద్భావన ఉంటుంది. అంతే తప్ప అది ఇంకొకలా ఉండడం అనేటటువంటిది చర్చనీయాంశమే కాదు. కాబట్టి బృహస్పతికి ఎప్పుడూ కూడా శుక్రాచార్యుల వారంటే ఆ గౌరవం. అందుకే బృహస్పతి తన కొడుక్కి చదువు చెప్పుకోవలసి వస్తే తాను చెప్పుకోలేదు. మహానుభావుడురా, శుక్రాచార్యుల వారి దగ్గరికి చదువుకోమని తన కొడుకైనటువంటి కచుణ్ణి శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించాడు. శుక్రాచార్యుల వారిని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు. అసలు పరమశివుడి మీద చేసిన స్తోత్రాలన్నిటిలోకి అద్భుతమైన స్తోత్రం చేసిన వాడు శుక్రాచార్యుల వారే. ఒకప్పుడు పరమశివుడు మింగేశాడు శుక్రాచార్యుల వారి మీద చీకాకు కలిగి. మింగితే పరమశివుడు కడుపులోకి వెళ్ళాడు. కడుపులోకి వెళ్ళి పరమశివుని యొక్క కడుపులో లోకాలన్నీ చూసి పరమశివుడి మీద స్తోత్రం చేశాడు. శివమహాపురాణ అంతర్గతం ఒక అద్భుతమైన స్తోత్రం అది. నేను చదివినంతలో అసలు శివుడి మీద అటువంటి స్తోత్రం ఇంకా నేను ఎక్కడ చదవలేదు. అంత గొప్ప స్తోత్రం చేశాడు ఆయన. కాబట్టి శుక్రాచార్యుల వారు రాక్షస గురువు కాబట్టి తక్కువ అనడానికి ఏమి ఉండదు. కానీ గురువు అన్న వాడికో లక్షణం ఉంటుంది. శిష్యుడు కొడుకు లాంటి వాడు గురువుకి. అందుకే బిడ్డని ఎంత ప్రేమిస్తాడో శిష్యుణ్ణి కూడా అంతా ప్రేమించగలిగిన వాడై ఉంటాడు గురువు. కాబట్టి తన శిష్యుల్ని తాను అంత సంతోషంగానూ ప్రేమిస్తాడు. రాక్షసులకు నాయకుడైనటువంటి బలిచక్రవర్తి యుద్ధ ప్రయత్నాలు విరమించి గురువైనటువంటి శుక్రాచార్యుల వారి శుశ్రూష చేయడం మొదలుపెట్టాడు. శుశ్రూష దేనికి చేస్తారు అంటే అంత్యవాసిత్వం కోసం. అంత్యవాసిత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే గురువుగారి యొక్క అంతఃకరణమునందు ఎప్పుడూ వసించి ఉండేవాడు ఎవరంటే భగవంతుడు ఒక్కడే. అది ఇరుగ్గా ఉండదు, ఈశ్వరుడికి అక్కడ చోటు, అక్కడ ఇంకొక దానికి స్థానం ఉండదు. అందుకే సాధారణంగా కొద్దిగా పరాకు స్థితిలో ఉంటూ ఉంటారు. మానస సంచరరే అన్న కీర్తన అక్కడి నుంచే వచ్చింది. ఎప్పుడూ మనసులో ఆ పరదేవత సంచరిస్తూ ఉంటుంది తప్ప అక్కడ ఇంకొక దానికి అవకాశం ఉండదు. ఇంకొకళ్ళు వాళ్ళ స్మరణల్లోకి వెళ్ళరు. వెళ్ళకపోయినా అంత్యవాసిత్వాన్ని ఎలా పొందుతారంటే శిష్యుడు గురువుకి శుశ్రూష చేస్తాడు. గురువుకి శుశ్రూష శిష్యుడు ఎందుకు చెయ్యాలి అని అడిగారు. రెండు కారణముల చేత చేస్తాడు. ఒకటి, ఒక దేవాలయానికి వెళ్ళి సేవ చేయడం ఎటువంటిదో గురువుగారికి సేవ చేయడం అంతే స్థాయిలో వేస్తారు పుణ్యాన్ని. రెండవది, గురువు తన శరీరం గురించి తాను చాలా తక్కువగా ఆలోచిస్తాడు. చాలా తక్కువగా ఆలోచించి శిష్యుల యొక్క ఉద్ధరణ కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టేస్తాడు. ఆ గురువుగారు శరీరంలో ఉంటే శిష్యులకి ఉపకారం, గురువుగారు శరీరాన్ని విడిచిపెట్టేస్తే గురువుగారికి ఉపకారం. అదేమిటండి అంటారేమో మీరు. గురువుకి శరీరంలో ఉండడం రమణ మహర్షి మాటల్లో చెప్పాలి అంటే చిన్న గుడారంలో పెద్ద ఏనుగుని కట్టేయడం లాంటిది. ఓ చిన్న శరీరంలో ఇమిడి ఉండడం ఆయనకి విసుగ్గా ఉంటుంది. అనంతమైనటువంటి ఆత్మగా నిలబడిపోతాడు శరీరాన్ని విడిచిపెడితే. అందుకే శరీరం కోసం బెంగ గురువుకు ఉండదు. నీ చెప్పే గురువు అంటే ఒక రమణ మహర్షి, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఒక చంద్రశేఖర భారతి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడి స్థాయి గురువుల గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి అటువంటి గురువులకు శరీరమునకు సంబంధించిన భ్రాంతి ఉండదు. కాబట్టి ఆయన శరీరం పడిపోతే ఆయన బెంగ పెట్టుకోడు. కానీ ఆయన శరీరం పడకుండా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరంటే శిష్యులే. ఎందుకు కోరుకుంటారంటే గురువుగారు శరీరం విడిచిపెట్టేస్తే మళ్ళీ చెప్పేవాడు దొరకడు. ఎప్పటికొస్తుందో మళ్ళీ అటువంటి అనుగ్రహం కలిగిన శరీరం, చెప్పేవాడు ఎవరు ఉంటాడు అనునయంతో. అందుకనే అలా అనునయంతో చెప్పి సంస్కరిస్తాడు కాబట్టి గురువుగారు శరీరంలో ఉండాలని కోరుకుంటారు. గురువుగారు శరీరంలో ఉండాలంటే
ఆయన శరీరంలో ఉండడానికి వీలైన రీతిలో శరీరం డసిపోకుండా శిష్యులు అనువర్తిస్తారు. ఆయన శరీరం ఎక్కువ ఖేద పడిపోకుండా కాపాడతారు. అందుకు శుశ్రూష చేస్తారు. శుశ్రూష అంటే ఉత్తినే కాళ్ళు పట్టించుకుంటూ ఉంటారని మీరు అనుకోకూడదు. గురువుగారు శరీరం శ్రమ పడిపోకుండా ఉందనుకున్నా ఉన్న శక్తి శిష్యులకు మంచి మాటలు చెప్తాడు. అందుకని గురువుగారు స్నానానికి పెడితే పంచ శిష్యుడు పట్టుకుంటాడు, గురువుగారు స్నానం చేస్తే శిష్యుడు బట్ట ఆరేస్తాడు, గురువుగారు పూజ కూర్చుంటే శిష్యుడు పక్కన కూర్చుని పువ్వులు అందిస్తాడు, గురువుగారు పూజ చేసుకుంటుంటే ఎప్పుడు నీరాజనం వెలిగించాలో అప్పుడు నీరాజనం వెలిగించి అందిస్తాడు, గురువుగారి మనసు కేవలం భగవంతుడి మీద నిలబడడానికి వీలైనటువంటి స్థితిని కల్పిస్తూ గురువుగారు శరీరంలో ఎక్కువ కాలం ఉండేటట్టుగా శిష్యులు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అది గురు శిష్యుల మధ్య ఉండే సంబంధం, దానికి గురు శుశ్రూష అని పేరు. ఈ శుశ్రూష వల్ల ఏమవుతుందంటే అలా చాలా కాలం అయిపోయిన తర్వాత తనకి తెలియకుండానే గురువుకి అంతేవాసి అయిపోతాడు శిష్యుడు. తన కొడుకు కూడా జ్ఞాపకం రాడు. ఏదైనా చిన్న పని ఉందనుకోండి, వాటి మీద ఆయనకి అంత పెద్ద అనురక్తి ఉండదు. ఆ పనులన్నీ చేయడం మీద ఆయనకి భగవంతుడి మీద ఇష్టం, ఓ గ్రంథం చదువుకోవడం ఇష్టం, జపం చేసుకోవడం ఇష్టం. అప్పుడు ఆయనకి వెంటనే ఎవరు గుర్తొస్తారంటే తన కొడుకులా శిష్యుడే గుర్తొస్తాడు. వెంటనే ఆయన్ని పిలిచి కొంచెం ఈ పని చేసి పెడదు అంటాడు. కొడుకు అప్పజెప్పినట్టు అప్పజెప్పేస్తుంటాడు. గురువుగారు భగవంతుడి విషయంలో ఎక్కువ సమయం కేటాయించుకోవడానికి వీలుగా ఆయన మనసులోకి చేరి గురువుగారి పనులు చేయడానికి స్వాతంత్ర్యాన్ని తాను అలా పొందిన శిష్యుడు ధన్యుడు. దానివలన ఎప్పుడో అప్పుడు గురువుకి ఏదో అనుమానం వచ్చిందనుకోండి, ఎందుకు చేస్తున్నావు ఇంత శుశ్రూష అని అప్పుడు అడుగుతాడు. అలా అడగడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కసారి ఆయనకి అంత ఆ దాని మీద దృష్టి ఉంటే ఇంకా గురువు ఎందుకు అవుతాడు? వీడు రాజ్య పరిపాలన మానేశాడు, యుద్ధాలు మానేశాడు, నా శుశ్రూష చేసుకుంటూ ఇలా కూర్చున్నాడేమిటి బలి చక్రవర్తి అని శుక్రాచార్యుల వారు ఆలోచించలేదు. చాలా కాలం అయిపోయింది, బలి చక్రవర్తి యుద్ధానికి వెళ్ళాడు, రాక్షసులు బలి చక్రవర్తి చెప్పట్లేదు కూర్చున్నారు. అది గురు శుశ్రూష అన్న మాటకు అర్థం. ప్రాణం పెట్టి చేశాడు. గురు శుశ్రూష చేయడం అంటే ఏమిటో అసలు మీరు పురాణాల్లోనూ కావ్యాల్లోనూ పరిశీలిస్తే ఇంత గొప్పగా ఉంటుందా అనిపిస్తుంది. నారదుడు అంత గొప్పవాడు అవ్వడానికి కారణం గురు శుశ్రూషే. భాగవతంలో ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి అలా శుశ్రూష చేస్తూ ఉండిపోయాడు. ఎప్పుడో శుక్రాచార్యుల వారికి అకస్మాత్తుగా అనుమానం వచ్చింది, రే నువ్వు రాజ్యం చెయ్యాలి, పరిపాలన చెయ్యాలి, యుద్ధాలు చేయాలి, నువ్వేమిటి ఇలా కూర్చుంటున్నావు, అన్నీ మానేశావు, నాకు అంతేవాసిత్వం శుశ్రూష చేస్తూ కూర్చున్నావు, నీకేం కావాలి అని అడగవలసిన అవసరం ఆయనకేం లేదు. ఆయన మనసులో కోరిక ఏమిటో తెలుసుకుంటాడు. ఓ దేవతల్ని గెలవాలి, గెలవలేకపోతున్నాడు. ఇప్పుడు ఇతను గెలవడానికి కారణం ఏదై ఉండాలి? భగవంతుని అనుగ్రహమే మళ్ళీ కారణం అవ్వాలి. ఏ భగవంతుని అనుగ్రహము దేవతల పట్ల ఉండడం వల్ల దేవతలు గెలవగలుగుతున్నారో ఆ భగవత్ అనుగ్రహాన్ని శిష్యుడికి తెచ్చి ఇవ్వాలి. అలా శిష్యుడికి తెచ్చి ఇవ్వడానికి లోకంలో ఉన్న ఒకే ఒక్క సాధనము యజ్ఞము. యజ్ఞము ద్వారా అవతల వారి కోరికని తీర్చడానికి కావలసినటువంటి మంత్రభాగ సమన్వయం చేస్తారు. ఒక యజ్ఞంలో ఏదో ఒక ధూమం పైకొచ్చింది అనుకోండి, ధూమం వల్ల వర్షం పడిందా అని పరిశీలన చేస్తే తెలుస్తుందనుకోవడం తప్పు. యజ్ఞంలో వాడిన పదార్థానికి ఎంత శక్తి ఉంటుందో అంతకన్నా ఎక్కువ శక్తి దాంట్లో వాడిన మంత్రానికి ఉంటుంది. మంత్రము వలన వచ్చినటువంటి శబ్ద ప్రకంపనల వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సభ జరుగుతోంది, అకస్మాత్తుగా ఎవరో లేచి కోటేశ్వరారు అని పెద్ద అరుపరిచాడు అనుకోండి, నేను ఆపి ఎందుకు అలా అరిచాడని వింటానా వినన్నా? నా పేరు పిలిస్తే నేను ఎలా స్పందిస్తానో, భగవంతుణ్ణి స్వరంతో వేదమంత్రాలతో దేవతల్ని పిలిస్తే దేవతలు దానికి వస్తారు. అది ప్రధాన కారణం. అంతేకాని పదార్థం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనం కొంత తక్కువ. వేదము ప్రమాణము కనుక వేదములోని మంత్రాన్ని స్వరంతో పలికినప్పుడు వచ్చినటువంటి శబ్ద ప్రకంపనలకి ప్రతిస్పందించినటువంటి దేవతల యొక్క అనుగ్రహ శక్తి మేఘరూపమై వర్షిస్తోంది. కాబట్టి మంత్రశక్తి యొక్క ప్రకంపనలు ఎక్కువ అనుగ్రహాన్ని కటాక్షిస్తాయి. కాబట్టి ఇప్పుడు తాను ఇంకొకరికి ప్రయోజనం చేకూర్చాలంటే ఆ ప్రయోజనం చేకూర్చడానికి మంత్రం రానటువంటి శిష్యుణ్ణి యజమానిని చేస్తాడు. ఇతను యజమాని అంటే ఈ యాగం చేస్తే దీని ఫలితం ఎవరికంటే నాకు కాదు, వాడికి ఇవ్వండి అని పిలుస్తాడు దేవతల్ని. దశరథ మహారాజు గారికి బిడ్డలు లేరు, పుత్రకామీష్టి చేయించాడు, ఇష్టి చేయించాడు. ఇష్టి అంటే
హోమ ప్రక్రియ అని ఒకటి ఉంటుంది. హోమము అని ఎప్పుడు పిలుస్తారంటే అగ్నిహోత్రములోనికి హవిస్సుని దేవతలను ఉద్దేశించి సమర్పిస్తే హోమం. శాల అంతటినీ కలిపి యాగశాల యజ్ఞము అని అంటారు. దీక్ష ప్రారంభం నుంచి దీక్ష పరిసమాప్తి వరకు ఇందులో ఈ హోమ ప్రక్రియ, యజ్ఞ ప్రక్రియ, యాగ ప్రక్రియ, అగ్నిహోత్రం ద్వారా దేవతలకి హవిస్సులు ఇచ్చి దేవతలని ప్రీతి పొందేటట్టుగా చేసి దాని వలన యజమాని యొక్క కోరిక తీరేటట్టుగా వేదమంత్రాన్ని సమన్వయం చెయ్యగలిగినటువంటి పద్ధతి కలిగినటువంటి విశ్వాసము కేవలము సనాతన ధర్మమే, వేరొక విశ్వాసము లేదు. అగ్నిహోత్రంలో హవిస్సిచ్చి దేవతల్ని పిలవడం అనేటటువంటిది ఒక్క సనాతన ధర్మమునందే, ఇంక ఎవ్వరికీ లేదది. ఇది అనాది, ఎప్పటినుంచో ఉంది. అందుకే బలిచక్రవర్తిని పిలిచి శుక్రాచార్యుల వారు అన్నారు, నీతో నేను విశ్వజిత్ అన్న యాగం చేయిస్తున్నాను. తనకి తనకేం అక్కర్లేదు, గురువుకేం కావాలి, అన్నీ తానై ఉన్నవాడు గురువు. అందుకని ఆయనకేమి ఇది కావాలన్న కోరిక ఉండదు, శిష్యుడు కోరిక తీర్చాలి. వశిష్ఠుడు ఎలా దశరథ మహారాజు గారి కోరిక తీర్చాడో అలా నేను నీ కోరిక తీరుస్తాను అని బలిచక్రవర్తిని యజమానిగా కూర్చోబెట్టి విశ్వజిత్ అన్న యాగం చేయించాడు. విశ్వజిత్ అంటే విశ్వమునంతటినీ గెలవగలిగినటువంటి శక్తి వస్తుంది. దేనివల్ల? పరమేశ్వరానుగ్రహం వల్లే. ఆ పరమేశ్వరానుగ్రహాన్ని తిప్పాలి. తిప్పడానికి సాధనం యజ్ఞం. యజ్ఞమునకు ప్రధాన ఉపకరణము వేదమంత్రం, పదార్థము అనుషంగికం. ఇప్పుడు యజ్ఞం ప్రారంభమైంది, పూర్ణాహుతి అయింది. పూర్ణాహుతి అయ్యేటప్పటికీ ఆ యజ్ఞంలోంచి ఒక బంగారు రథం ఒకటి పైకి లేచింది. పైకి లేచి దాని మీద బంగారు వస్త్రం ఒకటి కప్పబడి ఉంది. ఒక గొప్ప స్వర్ణ కవచము, అక్షయబాణ తూణీరములు, సింహములు పూంచినటువంటి రథము, ఇవన్నీ పైకి వచ్చాయి. శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తిని చూసి అన్నాడు, ఇదిగో దేవతలు అనుగ్రహించారు నీ కోరిక తీర్చడానికి, వీటిని నువ్వు స్వీకరించి యుద్ధానికి బయలుదేరు. ఇప్పుడు నిన్ను నిర్జించగలిగిన వాడు, ఓడించగలిగిన వాడు సృష్టి అని ఉండడు. అది మంత్రముల యొక్క బలం. ఆ మంత్రశక్తికి ఈశ్వరుడు పలుకుతాడు. ఆ మంత్రశక్తిని, శబ్దశక్తిని మినహాయించి పదార్థశక్తిని ఒక్కదాన్ని పరిశీలన చేస్తే పూర్ణ ఫలితాన్ని అంచనా వేయడం సాధ్యమయ్యే విషయం ఎప్పుడూ కాదు. కాబట్టి ఇప్పుడు ఆ యాగంలో వచ్చినటువంటి రథాన్ని అధిరోహించాడు బలిచక్రవర్తి, యుద్ధానికి బయలుదేరాడు. అందరికీ తెలుసు కదూ, శుక్రాచార్యుల వారు యజ్ఞం చేయించారు. యజ్ఞం చేయించారు కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం అంతా కూడా ఒరిగిపోయింది బలిచక్రవర్తి వైపుకి. ఎవరు ఆయన్ని ఓడించగలరు? అందుకని ఎవరు యుద్ధానికి ఇష్టపడలేదు. అన్నీ ఆయనకి వశమైపోయి స్వర్గలోకానికి వెళ్ళాడు. స్వర్గలోకంలో ఇంద్రుడు ఒక చమత్కారం చేశాడు. ఆయన ఎలా వచ్చింది బలిచక్రవర్తికి ఇంత శక్తి అని అడిగాడు. దేవతల పట్ల కదా ఉంటుంది ఈశ్వర కృప, రాక్షసుడికి ఎందుకు వెళ్ళిందని అడిగాడు. శుక్రాచార్యుల వారి శుశ్రూష చేశాడు. గురుసేవ వలన గురువు యజ్ఞం చేసి బలిచక్రవర్తికి శక్తినిచ్చాడు. నేను నా గురువును అడుగుతాను, నా గురువు నన్ను రక్షించాలిగా. పరిగెత్తుకుంటూ బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు. అది గురువు అన్న మాటకు అర్థం. అయితే ఇప్పుడు మళ్ళీ ఉత్తర క్షణం బలిచక్రవర్తికి ఉన్న శక్తి పోయేటట్టుగా నేను యజ్ఞం చేస్తాను అని అనలేదు బృహస్పతి. కాలము అని ఒక మాట ఉంది. ఆ కాలమునందు ప్రతికూలత అన్నది ఉన్నప్పుడు ఓర్పు ఒక్కటే పరిష్కారం. ఆ ఓర్పు అన్న మాటకు అర్థం ఏమిటంటే కష్టాన్ని ఇష్టంగా స్వీకరించడం. ఇప్పుడు కాలం ప్రతికూలమైతే ఏమవుతుందంటే కష్టం వస్తుంది. హరిశ్చంద్రుడికి రాలా, ఎన్ని కష్టాలు వచ్చాయి. ధర్మరాజు గారికి రాలా, ఎన్ని కష్టాలు వచ్చాయి. కష్టం ఎందుకు వస్తుంది అంటే కాలము ప్రతికూలమైంది. కాలము ప్రతికూలం అవడం అంటే ఈశ్వరుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. గత జన్మ పాపములనేదో దృష్టిలో పెట్టుకుని లేదా ఇతరులకు అనుగ్రహాన్ని కటాక్షిస్తూ వాళ్ళ కోరిక తీర్చడంలో వీడు బాధపడవలసి ఉంటుంది ఒక్కసారి. ఇప్పుడు దానికి ఓర్పు ఒక్కటే పరిష్కారం. అంటే నువ్వు కష్టములను ఇష్టంగా వహించాలి. భారంగా ఎంతో నలుగుడు పడిపోతూ అయ్యి బాబో ఏమిటి నాకు ఈ కష్టం అనుకుంటూ దాన్ని అనుభవిస్తే ఎక్కువ కాలం అనుభవించలేడు. అప్పుడు అది ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఆలోచన ఇన్ని కష్టాలు పడే కన్నా ఈ శరీరం వదిలేద్దాం అంటాడు. అదో మహాపాతకం. కాబట్టి కష్టాన్ని, పరిస్థితిని అర్థం చేసుకుని ఆనుకూల్యతగా తిప్పుకోవాలి మనసుని. ఎంతమంది ఎన్ని కష్టాలు పడలేదు. కాలోహి దురతిక్రమ, సీతమ్మ తల్లి కన్నా పెద్ద కష్టమా ఈ కష్టం. ధర్మరాజు గారి కన్నా పెద్ద కష్టమా ఈ కష్టం. ఇంద్రుడు పడ్డ కష్టం కన్నా కష్టమా ఈ కష్టం.
పౌరాణిక గాథలన్నీ ఎందుకు వస్తాయి అంటే, ఎప్పుడైనా కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు మనిషి తన స్థైర్యాన్ని కోల్పోకుండా ఊంచుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. కాబట్టి మీరు కూడా అదే పొందండి, మీకు కాలము అనుకూలమయ్యే వరకు మీరు ఎదురు చూడండి అన్నాడు. ఎప్పటికీ అనుకూలం అవ్వచ్చు అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, బలిచక్రవర్తి చాలా చాలా మంచివాడు కావచ్చు, కానీ ఉపాధి దోషం ఉంది, సంగదోషం ఉంది. రెండు దోషాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఉన్న ఉపాధి రాక్షస శరీరం. రాక్షస శరీరం కనుక ఉపాధి దోషం రీత్యా అకస్మాత్తుగా తన గురువుని తిరస్కరిస్తాడు ఒక్కొక్కసారి. రెండు, సంగదోషం ఉంది, ఆయన చుట్టూ ఉండేవాళ్ళు రాక్షసులు. సంగము మంచిదనుకోండి, తప్పు పని చేస్తున్నా సత్సంగం వలన ఏమవుతుందంటే ఇది దిద్దబడుతుంది. రామకృష్ణ పరమహంస అంటుండేవారు, ఒక ఏనుగుకి ఉండే లక్షణం ఏమిటంటే అది నడిచి వెడుతున్నప్పుడు పక్కన జాజితీగ కనబడితే తొండంతో కిందకి లాగేస్తుంది. ఎందుకు దానికి జాజితీగ లాగడం? ఎందుకు? ఓ కొమ్మ కనబడితే దాన్ని పట్టుకుని ఉంచేస్తుంది. అదే ఏనుగు పక్కన మామటి నడుస్తున్నాడు అనుకోండి, తొండం ఇలా ఎత్తబోతుంది. ఎడంచేత్తో మామటి సన్నగా ఉన్నవాడు ఓ చిన్న కర్ర పట్టుకుని ఇలా అంటాడు, ఆ తొండం కిందకి దింపేస్తుంది. ఇంత బలమైన ఏనుగు, ఇంత బలహీనుడైనటువంటి మామటి చేతి ఆ కర్రతో ఇలా అంటే, అంకుశంతో ఇలా అంటే, తొండాన్ని పక్కన పెట్టి చెట్టుని విరవడం మానేసినట్టే, ఆయన ఎంత సన్నగా ఉన్నా, ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత ఐశ్వర్యం లేనివాడైనా, ఆయనకున్న ఈశ్వర ఉపాసనా బలాన్ని, ఆయనకున్న ధర్మాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని ఆయన మాటకి నువ్వు లొంగడం నీకు రావాలి. ఆయన నిన్ను లొంగదీయడం కాదు, నువ్వు ఆయనకి లొంగిపోవాలి. ఏనుగు మావటికి లొంగిపోయిందా? మావటి ఏనుగుని నిజంగా లొంగదీయగలడా? పక్కన నడుస్తున్నప్పుడు ఏమరపాట్లో ఉన్నప్పుడు తొండంతో తిప్పి కాలు కింద పెట్టి తొక్కేస్తానంటే మావటి ఏం చేయలేడు. కానీ ఏనుగు లొంగిపోతుంది మావటికి. ఏనుగు మావటికి లొంగింది కాబట్టి ఏనుగు దేన్ని పాడు చేయదు మావటి పక్కన ఉన్నంతసేపు. అలా సత్పురుషుడికి మనం లొంగిపోతే ఆయన యొక్క ప్రభావం చేత మనం చెడ్డ పనులు చెయ్యకుండా మనని మనం నియంత్రించుకోగలుగుతాం. అలా నియంత్రించుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సత్పురుష సహవాసము చేత. బలిచక్రవర్తికి అది లేదు, ఆయన చుట్టూ ఉన్నవారు రాక్షసులే. రాక్షసుల యొక్క బుద్ధి రాక్షస బుద్ధి కాబట్టి ఎప్పుడైనా బలిచక్రవర్తి యొక్క బుద్ధి వైక్లభ్యమును పొందితే దాన్ని దిద్దేవాళ్ళు లేరు. కాబట్టి ఏ గురువు గారైన శుక్రాచార్యుల వారి వలన ఇంత అనుగ్రహాన్ని పొంది ఈ సామ్రాజ్యాన్ని అంతటినీ గెలిచాడో అదే శుక్రాచార్యుల వారి మాట నేను వినను అంటాడు ఒకప్పుడు. ఎప్పుడు విననంటాడో అప్పుడు ఎంత ఐశ్వర్యం వచ్చిందో అంతా జారిపోతుంది. గురువు సంకల్పానికి వచ్చినది గురువు యొక్క సంకల్పం చేతనే పోతుంది. గురువు సంకల్పంతో వచ్చింది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే గురువు గారు కోప్పడనంతకాలం ఉంటుంది. గురువు గారు కోప్పడేటట్టుగా ప్రవర్తించాడు అనుకోండి, చెయ్యి నీ ఐశ్వర్యము దగ్ధమవుగాక అన్నాడు అనుకోండి, పోతుందంతే. కాబట్టి అలా అంటాడు గురువు. ఎందుకంటాడు? తనని ధిక్కరించడం చేత అంటాడు. ఎందుకు ధిక్కరిస్తాడు? రాక్షస శరీరం కాబట్టి. ఏ విప్రబలము వలన ఇంత ఐశ్వర్యాన్ని సంపాదించాడో అదే గురు ధిక్కారము చేత పోగొట్టుకుంటాడు. అది ఆ శరీరానికి ఉన్న లక్షణం. అలా ఎప్పుడు ధిక్కరిస్తాడో అప్పటి వరకు మీరు వేచి చూడండి, అప్పుడు మీకు కాలం అనుకూలమైందని గుర్తు, అప్పుడు మీకు మళ్ళీ రాజ్యం వస్తుంది. కాబట్టి సహనం అవసరం. సహనం అన్నది లేకపోతే జీవితంలో అందమన్నది ఉండదు. సాధించడం అనేటటువంటిది ఎప్పుడూ సాధ్యం కాదు. ఓర్పు అన్నిటికన్నా ప్రధానం కాబట్టి ఓర్పు పట్టు. ఇప్పుడు నాకు చెప్పండి, బలిచక్రవర్తి ఆఖ్యానం కేవలం పురాణమా? మన జీవితాల్లో మనం కూడా అన్వయం చేసుకోవలసిన అనేక విషయాలు అందులో ఉన్నాయా లేవా? గురువు యొక్క శుశ్రూష, గురువు యొక్క సేవ ఎంత గొప్పదో. మీరు అప్పుడంటే అలా చేశారు కానండి ఇప్పటికీ అలా ఉన్నారా అని మీరు నన్ను అడగచ్చు. మేమందరం చాలామంది కాశీపట్టణానికి వెళ్ళాం ఒక సంవత్సరం క్రితం. కాశీయాత్ర అని అది టీవీ ఛానల్స్లో కూడా ప్రసారం చేసాయి. ఆ కాశీయాత్రకు వెళ్ళినప్పుడు మా అందరికీ కూడా ఉపకారం చేశాడు కాశీపట్టణంలో ఒక పెద్ద ఆయన. ఆయనకి మాట ఇప్పటికీ అంత బాగా స్పష్టంగా ఉండదు. ఆయన పుట్టుమూగివారు, ఆయనకి మాట రాలేదు చాలా కాలం. ఏం చెయ్యాలని ఆలోచించి వాళ్ళ నాన్నగారు మంచి దక్షత కలిగిన పండితుడు,
ఆయన ఆ పిల్లవాడిని తీసుకెళ్లి శృంగేరి పీఠాధిపతులు, అప్పటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దగ్గర వదిలేశాడు. గురు శుశ్రూష చెయ్యి, నీకు రానిది ఉండదన్నాడు. ఆ పిల్లవాడిని చూశారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. ఆశ్రమంలో స్వామివారికి సేవ చేస్తుండేవాడు, గది తుడుస్తూ ఉండడం, ఆయన వస్తుంటే ఎవరు ఆయన్ని ముట్టుకోకుండా చూడడం, ఇలాంటి పనులన్నీ చేసేవాడు. కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన అనుగ్రహ దృష్టులతో చూడడం మొదలుపెట్టారు. ఆయనకి మాట వచ్చింది. ఆయనే మాట్లాడుతూ మా అందరికీ కాశీయాత్రలో ఎంతో ఉపకారం చేశారు, ఏ నానాజీ గారు. కాబట్టి గురు శుశ్రూష అప్పుడే కాదు, ఇప్పుడు అంతే. గురు శుశ్రూష అన్న మాటలో ఒక రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంత శక్తి కలిగిన గురువుకి శుశ్రూష చేస్తే అన్న మాట ఉండదు. మీకు ఆయన గురువు అన్న నమ్మకం మీకు ఉండాలి. గురువు అంటే ఏమిటంటే మీ గురి. నేను ఒక గడ్డి పరకని తీసి ఇది నా గురువు అని గురి పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఆ గడ్డి పరకకి నన్ను రక్షించగలిగిన శక్తి వస్తుంది. శిష్యుని యొక్క నమ్మకం చేత గురువు గురువు అవుతాడు తప్ప గురువు యొక్క సమర్థత చేత గురువు శిష్యుడికి గురువు కాడు. గురువు ఎంత గొప్పవాడు కానివ్వండి, శిష్యుడు నమ్మి నమ్మని వాడైతే గురువుగారు అనుగ్రహం ఉండదు. గురువుగారు ఎంత తక్కువ వాడు కానివ్వండి, అవతల వాడు మా గురువుగారు నాకు రక్షకుడు అనుకున్నాడు అనుకోండి, భగవంతుడే గురువు రూపంలో రక్షిస్తాడు. అందుకే ఎవరు గురువు అంటే మీ గురి గురువు. గురువుగారిని నోటితో పిలిస్తే గురువు కాడు, మీ గురి గురువుని చేస్తుంది. అందుకే గురి అన్న మాటకు అర్థం ఎక్కడొస్తుందంటే నిద్ర లేవగానే నా దినచర్య అంతా మా గురువుల యొక్క శాసనము ప్రకారము నడుచుకాక నేల మీద పడి గురువుగారికి నమస్కారం, మళ్ళీ రాత్రి నిద్రపోయే ముందు గురువుగారి పాదాలు తలుచుకుని నమస్కారం. అన్ని గురోచ్ఛిష్టం, జీవితమంతా గురోచ్ఛిష్టం. నేను ఏదైనా ఓ శుభకార్యం చేస్తున్నాను అనుకోండి, ఈ శుభకార్యం చేయడానికి నాకు ఈ అర్హత ఎక్కడిది అంటే మా గురువు గారైనటువంటి మహానుభావులైనటువంటి వారి యొక్క అనుగ్రహం చేత ఇవాళ నేను ఈ శుభకార్యాన్ని చెయ్యగలుగుతున్నాను. వారి అనుగ్రహమే నన్ను ఇవాళ తాతనయ్యానన్న సంతోషంలో నిలబెట్టింది. అది గురి. ఆ గురి నీకు లేనప్పుడు, ఆయన నీకు జ్ఞాపకం రానప్పుడు ఆయన ఎంత మహాత్ముడైనా నిన్ను ఉద్ధరించదు. అందుకే గురువు అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. ఇది నేను చెప్తున్నానని మీరు అనుకోకండి, గురువు అన్న మాటని నేను శాస్త్రీయమైన విచారణ చేసి మాట్లాడుతున్నాను. కాబట్టి అవతల వారి సమర్థతని బట్టి గురుత్వం ఉండదు, మీ నమ్మకాన్ని విశ్వాసాన్ని బట్టి గురుత్వం ఉంటుంది. ఇప్పుడు బృహస్పతి ఇంద్రుడికి గురువు ఎందుకు అవుతాడు? గురువు మాట శిష్యుడు వింటే ఆ బృహస్పతి ఇలాగే చెప్తాడు, ఇంతకన్నా మంచి గురువు ఇంకోళ్ళు ఉంటే చూడండి అన్నాడు అనుకోండి, త్రిశంకుడు అవుతాడు. త్రిశంకుడు అదే కదా చేశాడు. వశిష్ఠుడు చెప్పిన మాట వినకుండా వశిష్ఠపుత్రుల దగ్గరికి వెళ్ళాడు, వశిష్ఠపుత్రుడు చెప్పిన మాట వినకుండా విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఏమయ్యాడు? త్రిశంకుడు అయ్యాడు, మూడు అంకర్ వచ్చి పైన పడ్డాడు. గురువుని మార్చడం అంత ప్రమాదకరం, విశ్వాసముతో నిలబడగలగాలి, అది గురుత్వం అంటే. అందుకే ఇప్పుడు ఇంద్రుడికి బృహస్పతి గురువా కాదా దేని చేత తెలుస్తుంది? నీకు కాలం కలిసి వచ్చే వరకు ఎదురు చూడను. అంతేగాని మీరు యాగం చేయించలేరా అని అడగకూడదు. గురువుగారు చెప్పింది శాసనం అంతే. వెంటనే లేచి నిలబడి నమస్కారం చేశాడు, అలాగే నేను వెళ్ళిపోతున్నాను, యుద్ధం చేయను, స్వర్గలోకాన్ని ఖాళీ చేసేస్తున్నాను, నా అనుచరవర్గం దేవతలతోటి శచీదేవితోటి నా బిడ్డలతోటి అరణ్యాలకు వెళ్ళిపోతున్నాను, శత్రుశేషం మిగలకూడదంటారు కదా, అందుకని నేను కనపడితే చంపేస్తాడు, అందుకని ఎక్కడికో వెళ్ళిపోతున్నానన్నాడు. మళ్ళీ కాలం కలిసి వచ్చినప్పుడు గురువరేణ్య మీ పాదాలని దర్శనం చేసి నమస్కరిస్తాను, కాబట్టి నేను వెళ్ళొస్తానన్నాడు. బయలుదేరి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. వచ్చాడు బలిచక్రవర్తి స్వర్గలోకానికి, అమరావతి వంక చూశాడు, ఏమీ లేవు, ఖాళీ సింహాసనాలన్నీ. ఓహో, యుద్ధం చేయవలసిన బెడదలేదనుకున్నాడు, ఆక్రమించాడు, మూడు లోకములకు పరిపాలకుడయ్యాడు. అయితే హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడికి ఒక ప్రధాన భేదం, హిరణ్యకశిపుడు అధర్మంతో పరిపాలించాడు, బలిచక్రవర్తి అధర్మంతో పరిపాలించలేదు. ధార్మికంగా వసుంధర అన్న పేరు భూమికి సార్థక్యాన్ని పొందింది బలిచక్రవర్తి పరిపాలనలో. అంటే వసుంధర అంటే సమస్త ఐశ్వర్యములకు ఈ భూమి నిలయం. అసలు మనం బ్రతికుండాలన్నా భూమి, భోగం అనుభవించాలన్నా భూమి, బ్రతికుండడానికి కావలసినటువంటి అన్నం భూమిలోంచే వస్తుంది, తాగడానికి నీళ్లు భూమిలోంచి వస్తాయి, నిలబడడానికి ఆధారం భూమి,
ఇల్లు కట్టుకుని సుఖపడాలనుకుంటే ఇంటికి కావలసిన ఇటకలు భూమిలోంచి వస్తాయి, కలప భూమిలోంచి వస్తుంది. భోగం కావాలంటే, ఓ కారు కావాలంటే తయారు చేయడానికి కావలసిన ఇనుము భూమిలోంచి వస్తుంది, కారు పరిగెత్తడానికి కావలసిన పెట్రోలు భూమిలోంచి వస్తుంది. మనిషి నిలబడడానికి కావలసిన ప్రాథమిక అవసరముల దగ్గర నుండి భోగము వరకు అన్నిటినీ ఇవ్వగలిగినది భూమి ఒక్కటే. అందుకే భూమికి వసుంధర అని పేరు. భూమి వసుంధరగా ఎప్పుడు నిలబడుతుంది అంటే, భూమిని పరిపాలించినటువంటి ప్రభువు యొక్క ధర్మాన్ని బట్టి భూమి వసుంధర అవుతుంది. భూమి వసుంధర అయింది బలిచక్రవర్తి కాలంలో అన్నారు. అంటే బలిచక్రవర్తి ఎంత ధార్మికంగా పరిపాలించాడో చూడండి. అసలు ఎవరూ కూడా దానం పట్టవలసినటువంటి అవసరం ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో లేరు అన్నారు. అంటే దరిద్రంతో బాధపడిన వాడు లేడు. అంత ధార్మికమైనటువంటి పరిపాలన బలిచక్రవర్తి. రాక్షస వంశంలో పుట్టిన వాళ్లే కొంతమంది మెరుపులున్నారు పౌరాణిక వాంగ్మయంలో, ప్రహ్లాదుడు బలిచక్రవర్తి మొదలైనటువంటి వాళ్ళు. కాబట్టి ఏదో మనుష్యుడుగా పుట్టేసినంత మాత్రాన చాలా గొప్పని, రాక్షసుడుగా పుట్టేస్తే చాలా తక్కువని పక్షపాత బుద్ధితో తీర్పు చెప్పడం సాధ్యం కాదు. సూక్ష్మమైనటువంటి పరిశీలన చేసినప్పుడు మారీచుడు రాక్షసుడే, కానీ అసలు రాముడెవరో చెప్పింది రామాయణం మొత్తం మీద మారీచుడు ఒక్కడే. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అని చెప్పినవాడు, పరమ ధర్మానికి నిలబడినవాడు రామచంద్రమూర్తి తర్వాత అంత ధర్మం పట్టుకున్నవాడు రాక్షసుడైన విభీషణుడు. కాబట్టి రాక్షసులలో కూడా ధర్మాత్ములు ఉంటారు. అంతటి ధర్మాత్ముడు మహానుభావుడు బలిచక్రవర్తి. కాబట్టి భూమి వసుంధర అన్న పేరు పొందింది. దేవతలు వాళ్ళ పదవులు వాళ్ళకి రావాలన్న వాళ్ళ కోరిక ఒక రకంగా సమంజసం, ఎందుకంటే దేవలోకాలు వాళ్ళ కోసమే సృష్టింపబడ్డాయి. కానీ వాళ్ళకి కాలం కలిసి రావాలి, అందుకని అరణ్యంలో పడున్నాడు. చిత్రం ఏమిటంటే, ఈ బలిచక్రవర్తి మొదలైన వాళ్ళ తల్లి దితి, దేవతలకు తల్లి అదితి. అదితి దితి ఇద్దరూ కశ్యప ప్రజాపతికే భార్యలు, ఇద్దరూ కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే. ఆ కొడుకులు రాజ్యం చేసినా కశ్యప ప్రజాపతి బిడ్డలే, ఈ కొడుకులు రాజ్యం చేసినా కశ్యప ప్రజాపతి బిడ్డలే. కానీ కశ్యప ప్రజాపతికి దీంతో సంబంధం ఉండదు, ఆయన ఇప్పుడు భగవంతుణ్ణి నమ్ముకుని ఉంటాడు. అటువంటి కశ్యప ప్రజాపతి తపస్సు చేసి చేసి తపస్సు చాలించి ఒక రోజున ఇంటికి వచ్చాడు. భర్తకి స్వాగతం పలికింది, కాళ్ళు కడిగింది, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చింది. ఆయన సేద తీరిన తరువాత కన్నుల నీరు పెట్టుకుంది. పెట్టుకుంటే ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. నిజంగా ప్రశ్నలు చదివితే, ఒక ఇంటి యజమాని ఇల్లాలు బాధపడితే ఎందుకు బాధపడుతున్నావు అని అడగడానికి ఇలాంటి ప్రశ్నలు కూడా అడగాల అనిపిస్తుంది మనకి. అంటే ధర్మం నుంచి ఎంత కిందకు వచ్చేసామో మనకు అర్థమవుతుంది. ఆయన అడిగాడు, ఏమి ఏడుస్తున్నావు, నీ కొడుకులు ధర్మాన్ని విడిచిపెట్టారా, ఎవరైనా మన ఇంటికి వచ్చిన అతిథులు అన్నం లేకుండా వెళ్ళిపోయారా, వేలపట్టున అన్నం పెట్టలేకపోయావా, దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు పెట్టట్లేదా, లోకంలో ధర్మం తగ్గిపోయిందా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఒక యజమాని ఏడిస్తే గృహస్థాశ్రమంలో అందుకు ఏడవాలి, తన ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించలేకపోతే ఏడవాలి. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అందున ప్రధానం ఎవరు, ఇల్లాలి, ఆమె వలననే కదూ యజమాని గౌరవం నిలబడేది, అందుకని నువ్వు చేయలేకపోయావా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆవిడంది, కాదు, ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగి నీడు, కలిమి కారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరి నీడు, అమరుల కాధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్య నీడు, బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అంది. అసలు భర్త దగ్గర భార్య ఏడిచి కష్టం చెప్తే ఒక అత్తగారు ఎలా చెప్పాలో అదితిని చూసి నేర్చుకోవాలి. ఆవిడ ఎవరి కోసం ఏడిచిందంటే, కొడుకు కోసం ఏడవలేదు, మా అబ్బాయికి రాజ్యం పోయిందండి అనలేదు, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు అంది. ఇంద్రుడు తన కొడుకు, ఇంద్రుని ఇల్లాలు శచీదేవి కోడలు. ఎండకన్నెరుగని నా కోడలు ఎక్కడో అరణ్యవాసం చేస్తూ వాళ్ళింట వీళ్ళింట పని చేసుకుంటూ కాలం గడుపుతోంది, కోడలు కష్టపడుతోందని ఏడుస్తున్నానని. కోడలు కోసం ఏడిచిన అత్తగారు అత్తగారు తప్ప కొడుకు పట్ల ప్రేమ, కోడలు పట్ల పక్షపాతం అసలు పరిణితి లేని అత్తగారి యొక్క తత్వం.
అసలు ముందు ఒక పిల్ల ఇంటికి రావాలి అంటే కోడలుగా పరిణితి ఎవరికి కలగాలి అంటే ముందు అత్తగారికి కలగాలి. అత్తగారికి మామగారికి ఒక విషయం స్పష్టంగా తెలిసి ఉండాలి. నీ కూతురికి పెళ్లి చేశావు, ఎవరింటికో వెళ్ళింది. నీ కూతురు సుఖపడాలని నువ్వు కోరుకుంటున్నావా? కోరుకోవట్లేదా? మరి ఎక్కడో పుట్టిన పిల్ల అన్నీ విడిచిపెట్టి మన ఇంటికి వచ్చింది. నీ పెద్దరికం కాల్చనా? మామగారి అయింది ఎందుకు? ఆ పిల్ల సుఖం చూడవలసిన అవసరం నీ మీద లేదు, నీ భార్య మీద లేదు. ఆ పిల్లని రాచి రంపాన పెట్టడానికి నువ్వు పాటించినటువంటివన్నీ అమ్మాయిని పాటించమని చెప్పడానికే ఎంత ప్రేమగా గుండెల్లో పెట్టుకు చూసుకోవాలి. ఆ పిల్ల అడగక్కర్లేదు, ఎవరా బుద్ధిహీనుడు, ఆ 10 రోజులైంది వెళ్ళండి రా సినిమాకి, పిల్లని తీసుకుని వెళ్ళని మామగారు చెప్పాలి. అంతేగాని పిల్ల అడగడం ఏమిటి? కొత్తగా అత్తారింటికి వచ్చిన పిల్ల అడుగుతుందా? తన కన్న బిడ్డ అయితే ఎంత ప్రేమగా చూస్తాడో అంతకన్నా 10 రెట్లు ఎక్కువ చూడవలసిన అవసరం అత్తగారిది మామగారిది. అసలు ఆ పరిణితి లేని అత్తగారింటికి కోడలిడితే కోడలిది కాదు తప్పు, అత్తగారి తప్పు. ఆవిడికి రాలేదు ముందు పరిణితి. అసలు అత్తగారిగా ఎలా ఉండాలన్నది ఆవిడ తెలుసుకోలేదు. నేను అనుకుంటాను చాలామంది అత్తగారులకి పౌరాణిక వాంగ్మయంలోంచి అసలు కొడుకులకి పెళ్లి చేసే ముందు అత్తగారు ఎలా ఉండాలో, అసలు ఆడపిల్లలకి మగపిల్లలకి కాదు కొంతమందికి అత్తగారు ఎలా ఉండాలో మామగారు ఎలా ఉండాలో నేర్పితే బాగుండు అనిపిస్తుంటుంది నాకు. కాబట్టి సరే నేను కొడుకు పెళ్లి చేస్తానుగా, నీ నోటి అలా ఉండడం నేర్చుకుంటే లోకానికి చెప్పినంత పోయి. కాబట్టి ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగే నేడు. ఇప్పుడు కొడుకు గురించి చెప్పింది. 3 లోకముల యొక్క వైభవాన్ని అనుభవించవలసినటువంటి నా కొడుకైనటువంటి దేవేంద్రుడు ఇవాళ ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తనిరినేడు. కలిమి గారాబు బిడ్డలు ఎంత గొప్ప మాట వేశారో! పోతనగారి యొక్క లలిత లలితమైనటువంటి ఆంధ్రీకరణ తెలుగు భాషకు పట్టం కట్టారు మహానుభావుడు. పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడు అంటారు చూసారా, వాడు కడుపులో పడుతూనే శ్రీమంతుడు. ఆగర్భ శ్రీమంతుడైనటువంటి ఇంద్రుడి బిడ్డలు ఆడుకుంటే దేవతల యొక్క బిడ్డలతో ఆడుకోవాలి, స్వర్గలోకంలో ఆడుకోవాలి. వాళ్ళు ఇవాళ శబరార్భకుల వెంట చనిమిరినేడు. అరణ్యంలో ఉండేటటువంటి ఆ కిరాతుల యొక్క పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు మట్టిలో. ఎంత కష్టం వచ్చింది నా మనవలు ఇంత బాధపడుతున్నారు. కాబట్టి అమరులక ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్య నేడు. ఆ దేవతల యొక్క రాజధాని అయినటువంటి స్వర్గలోకానికి రాజధాని అయిన అమరావతి పట్టణం ఇవాళ రాక్షసుల చేత గెలవబడింది. అసలు యాగభాగమెల్ల అతడాహరించను కడగి దేవతలకొక్క కడియనీడు. ఎంత పెద్ద మాట వేశారో పోతనగారు పాపం మహానుభావుడు. నిజంగా భయమీ ఆంధ్రీకరణ అండి. ఒక్క పిడచడు అన్నం లేదండి అంటారు. ఆయన అన్నం తినలేదండి అనరు. ఒక పిడచ అన్నం దొరకలేదండి అంటారు. ఒక పిడచ అన్నంలో ఆ దరిద్రం ఆవిష్కృతం అవుతుంది. హవిస్సంతా బలిచక్రవర్తే తింటున్నాడు యజ్ఞం చేసినప్పుడు. అసలు నా కొడుక్కి ఒక్క పిడచ అన్నం దొరకట్లేదు. ఎంత ఆకలితో ఉన్నాడో బిడ్డ. అమ్మకి బాధ కదూ, అమ్మ అంటేనే బిడ్డల కడుపు తడిమి వాడు కడుపు నిండా తిన్నాడా లేదా చూస్తుంది. తన కొడుకు కడుపు నిండా తినలేదు, యాగభాగాన్నంతటినీ కూడా బలిచక్రవర్తి తింటున్నాడన్న బాధతో కడగి దేవతలకొక్క కడియనీయుడు. దేవతలందరూ ఆమె బిడ్డలే, ఒక్కడికి కడుపు నిండా అన్నం లేదు. ఇంత బాధపడుతున్నారయ్యా నువ్వు భర్తవి. ఇందులో ధర్మ సూక్ష్మం ఏమిటంటే ఇంట్లో ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు, ఇంట్లో ఏదైనా కష్టం వచ్చినప్పుడు భార్య మొదట సంప్రదించవలసినది ఎవరిని అంటే భర్తని మాత్రమే. ఆఖరికి ఏదైనా నోము పట్టినా వ్రతం పట్టినా కూడా భర్త పాదములకు నమస్కరించి కూర్చోవాలి. కారణమేమి అంటే యోమే భర్త సమయ గురు. భర్తయే గురువు, భర్తయే దైవం. భర్త కన్నా గొప్ప దైవం ఇంకోళ్ళు లేరు. ఇవాళ ఎవరో మా ఇంటికి వచ్చారు. నేనేదో అమ్మవారి పూజ చేసుకుంటూ ఉంటానండి, మా వారికి ఒంట్లో బాగుండట్లేదు, ఈ మధ్య ఎక్కువ ఆయన పడుకుని ఉండవలసి వస్తుంది, నువ్వు ఈ పూజ మానేసేయి, నా సేవ చెయ్యి అంటున్నారు. నాకు బాధగా ఉంది, మీరు ఒక్కసారి మా ఆయనకి చెప్పవలసింది, మీ మాట వింటారని వచ్చింది ఆవిడ. మీ ఆయన చెప్పింది 100కి 100 పాళ్ళు సత్యం, నువ్వు మానే అమ్మవారి పూజ, ఏమీ నష్టం లేదు. యోమే భర్త సమే గురు. శాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పడానికి నేనున్నాను, కానీ నువ్వేం చెప్పమన్నావో అది చెప్పడానికి మీ ఇంటి చిలకని కాను. కాబట్టి మీ ఆయన చెప్పింది సత్యం, మీ ఆయన్ని సేవించు, నువ్వు 33 మంది పరదేవతల్ని సేవించినట్టని చెప్పి పంపించాను. కాబట్టి ఆ
తల్లి మొదట ఎవరిని అడిగిందంటే భర్తను అడిగింది. అంతేకాని ఆయనకేం తెలుసండి, మా ఇంటి బ్రహ్మగారిని అడుగుతాను లేకపోతే అలా వాడెవరో పురాణం చెప్తాడు అందుకని వాడి దగ్గర పోతాను అనలేదు. అన్యాయం అది భర్తను అడగాలి. యోమే భర్తా సమే గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ. అందుకని కశ్యప ప్రజాపతిని అడిగింది ఎలా తీరుతుంది నా బాధ. నా బాధ అంటే నా కొడుకు బాధ తీరాలి, కోడలు బాధ తీరాలి, మనవల బాధ తీరాలి, దేవతల బాధ తీరాలి ఎలా అని. ఆయన అన్నాడు అది పద్యరచన అంటే కశ్యప ప్రజాపతి ఏ స్థాయిలో ఆలోచిస్తాడో ఆ స్థాయిలో చెప్పాడు. కశ్యప ప్రజాపతి సంకల్పం చేత ఇవ్వగలడు కానీ ఇలాంటివన్నీ ఆయన తలకెక్కవు. అందుకని మహానుభావుడయ్యాడు. ఇలాంటి ఇచ్చకాయ పుచ్చకాయ వ్యవహారాలన్నీ ఎప్పుడు పోయింది రాజ్యం ఏమైంది అసలు కొడవా ఇవన్నీ అడిగితే ఇంకేం కశ్యప ప్రజాపతి. ఆయన బుద్ధి భగవంతుడి మీద ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ నాకు హాయిగా ఏదో అనుష్ఠానం చేసుకోక అనుకునేవాడు. ఆయన అన్నాడు భగవంతున్ పరముం జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకుం జగదీశుం శ్రీహరి సేవ చేయుమతడం సంతుష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. అసలు ఈ పద్యం ప్రతి వాళ్ళు ఇంట్లో ఎర్రసిరాతో అట్ట మీద రాసుకుని తగిలించుకోవాలి. ఈ పద్యం పోతనగారిచ్చినటువంటి వజ్రాల్లో ఇదొకటి. భగవంతున్ పరముం జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకేమిటి నాకేమిటి, లోకంలో ఎవరి కోరికైనా తీర్చగలిగినటువంటి వాడు జగద్రక్షకుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే విష్ణు రక్షకుడు. కాబట్టి ఆయన్ని సేవించవమ్మా, నన్ను అడిగావు భర్తని, నేను మార్గం చెప్పాలి, నేను చెప్తున్న మార్గం ఇంతే, విష్ణువుని సేవించు. ఆ విష్ణువు అనుగ్రహించాడా అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్. ఈ కోరిక ఏమిటి, ఏ కోరికలైనా తీర్చగలడు. ఈ కోరికే కాదు, ఏ కోరికైనా తీర్చగలడు. ధార్మికమైనప్పుడు నీ బిడ్డల గురించి నువ్వు ఏడవడం తప్ప తప్పేం కాదు, అది ధార్మికం. కాబట్టి ఆయన గురించి ప్రార్థన చెయ్యి, ఆయన అనుగ్రహిస్తాడు. భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి, ఇది ఆయన వేసిన ప్రశ్న. నీకు సౌభాగ్యం కావాలా, బిడ్డలు కావాలా, సంతోషంగా ఉందాం అనుకుంటున్నావా, భగవంతుని యొక్క సేవని మాత్రం విస్మరించకు. భగవంతుని సేవని ప్రధానంగా పెట్టుకుని జీవితాన్ని నడుపుకోవడం నేర్చుకో. నీకు కావలసిన వాటిని ఇవ్వడంలో పరమేశ్వరుడు ఎప్పుడూ పరాకు పడడం. అదొక్కటి విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకున్నావా, పాడవుతావు. కాబట్టి భగవంతుణ్ణి సేవించడం మొట్టమొదటి నేర్చుకో. ఈ దేశంలో ఫెర్టిలిటీ సెంటర్స్ పెరిగిపోవడం, సంతాన సాఫల్య కేంద్రాలు వీధికోటి రావడం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా, పెళ్ళవగానే క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం మానేసి హనీమూన్ అన్న పశ్చిమ దేశాల సంస్కృతి వచ్చి విహారయాత్రలని చెప్పి భోగం కోసం తిరగడం మొదలెట్టిన తర్వాత సంతాన సాఫల్య కేంద్రాలు ఎక్కువయ్యాయి. పెళ్ళవగానే క్షేత్రానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి ఇంటికి వచ్చి వెంకటేశ్వర దీపారాధన చేసి ప్రసాదమిచ్చి చక్కగా దాంపత్యం నెరపిన నాడు పండంటి బిడ్డల్ని ఎత్తుకున్నారు. ఒక 15 సంవత్సరాల క్రితం ఇన్ని లేవు. ఇప్పటికీ దక్షిణ దేశంలో కేరళ కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళండి, వివాహం అవగానే ఎలా ఉండాలో అలా ఉన్న వాళ్ళకి కర్ణాటకలో కానీ కేరళలో కానీ ఇన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ లేవు. ఆంధ్రదేశంలోనే ఎక్కువయ్యాయి, మెట్టవేదాంతం ఎక్కువైపోయింది ఆంధ్రదేశంలో, ఇవి కూడా ఎక్కువయ్యాయి. కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవిస్తే నీకు దొరకని సౌభాగ్యం ఉంటుందా అమ్మా. కాబట్టి భగవంతున్ పరముం జనార్దనం కృపాపారీణు సర్వాత్మకుం జగదీశుం శ్రీహరి సేవ చేయుమతడం సంతుష్టిని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్ భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. ఓ ప్రేయసి, భగవంతుని సేవ వలన ఏమి పొందలేవు కాబట్టి చెయ్యి. అలాగే చేస్తాను కానీ నాకు ఏదైనా ఒక వ్రతం చెప్పండి, ఏం చేయమంటారో. ఒక వ్రతము కల్పం, కల్పము అంటే ఋషి ప్రోక్తం. ఇది ఇలా చేస్తే ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అని ఋషి చెప్తాడు. సత్యనారాయణ వ్రతం అంటే కల్పం. సత్యనారాయణ వ్రతం ఎలా చెయ్యాలో ఋషులు చెప్పారు, అలాగే చెయ్యాలి. ఆ 5 కథలు మాకు బట్టి వచ్చేసాయండి, అవే కథలా, కొత్తవి చదువుకోకూడదు అంటే ఒక్కనాటికి చదవకూడదు. నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు, పేర్లు మార్చి కొత్త కథలు పెట్టి వ్రతాలు చెయ్యకూడదు. సత్యనారాయణ వ్రతం అంటే సత్యనారాయణ వ్రతమే, శ్రావణ శుక్రవార వ్రతం అంటే శ్రావణ శుక్రవారమే. 70 ఏళ్ళు వరలక్ష్మి వ్రతం చేసినా, నోటికి వచ్చేసినా, బట్టి వచ్చేసినా, నిద్దట్లో లేపడిగినా చారుమతి కథ నేను చెప్తానండి. కొత్త కథ చెప్పకూడదా అంటే చెప్పకూడదే చెప్పాలి. ఋషి ఏం చెప్పాడో అదే చెప్పాలంతే. కాబట్టి కల్పము అంటే ఎలా ఋషులు చెప్పారో అలాగే. అదేమిటండి మరీ అంత అన్యాయమా అంటే, ఆన్సర్ ఇది 5 of the following అని క్వశ్చన్ పేపర్ ఇస్తే నాకు ఈ 5 తప్ప మిగిలిన 45 వచ్చండి అని రాస్తే వేస్తారా, 0 పెడతారు.
నువ్వు పెట్టుకున్న విధానంలో ప్రశ్నాపత్రంలో అడిగిన ప్రశ్నలకు తప్ప మిగిలిన వాటికి జవాబు రాస్తే సున్న మార్కులు వేసి ఇంటికి పంపిస్తున్నప్పుడు ఋషిప్రోక్తమైన కల్పాన్ని విడిచిపెట్టి చేసిన ఆరాధనలకు భగవంతుని యొక్క అనుగ్రహం కట్టబెట్టాలంటే ఎందుకు కట్టబెడతారు? కట్టబెట్టారు సరికదా వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ఋషిని ధిక్కరించినది. కాబట్టి ఏదో ఒక కల్పాన్ని నాకు ఉపదేశం చేయండి. కల్పాన్ని ఉపదేశం చెయ్యడం అంటే రోగంలో ఉన్న రోగికి వైద్యుడు మంది ఇవ్వడం రండి. ఇలా ఏ ఆయన ఏం చెప్తాడు, ఆయనకి రోగం తెలియదు, బాధ చెప్తాడంతే రోగి ఎప్పుడు ఏమిటో రండి ఇక్కడ డొక్కలో నొప్పి వస్తోంది అస్తమానం అంటాడు. డొక్కలో నొప్పి ఎందుకు వస్తోందో, ఎందుకు వస్తోందని డాక్టర్ గారు అడగకూడదు, ఎందుకు వస్తోందో ఆయన కనిపెట్టాలి. కనిపెట్టి ఇది వేసుకోవాలి అని మందిస్తాడు, ఆ మంది వేసుకుంటే తగ్గుతుంది. ఇది ఎలా పనిచేస్తుందండి, ఎలా లోపలికెడుతుందండి, అవన్నీ మనకు అనవసరం. ఆయన ఇచ్చాడు నువ్వు వేసుకోవడం విశ్వాసం అని. గురువు కూడా అంతే, ఏ కల్పం నన్ను పాటించమంటారు ఈశ్వర కృపకు. ఆయన పయోవక్షణము అని ఒక వ్రతం చెప్పాడు. ఏదో భవానా సమయంలో తెల్లవారుజామున అడవి పంది యొక్క ముట్టితో పైకి తీసినటువంటి మట్టి ఒంటికి రాసుకుని స్నానం చేసి కొద్ది రోజుల పాటు 15 రోజులు ఎంతో నువ్వు ఈ వ్రతం చేసి నియమంగా శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తే ఆయన ప్రసన్నుడవుతాడు ఆ కల్పాన్ని అలా పాటిస్తే. కాబట్టి నువ్వు ఆ వ్రతాన్ని అలా చెయ్యి అన్నాడు. తప్పకుండా భర్త యొక్క అనుమతిని పొందింది, ఒక వ్రతం చేసేటప్పుడు భర్త యొక్క అనుమతిని పొంది చెయ్యాలి. ఇప్పటికే చూడండి, పురుషుడైనా అంతే, పెద్దలు ఎవరైనా ఉంటే పెద్దల యొక్క అనుమతి తీసుకుని చెయ్యాలి. నేను ఏదో నా మనవలు పుట్టారు, నా మనవలకి నామకరణం చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, మా గురువుగారిని అడగాలి, గురువుగారు నేను నామకరణం చేద్దాం అనుకుంటున్నాను ఫలానా రోజున, మీరు అనుగ్రహించి శుభం భూయాత్ అంటే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తాను, చేసుకోనా గురువుగారు, శుభం భూయాత్ చేయరానైనా అన్నారనుకోండి, మంగళం మహత్ అంతే, మా గురువుగారి అనుగ్రహంతో ప్రారంభమైపోయింది అంతే తప్ప మీరన్నీ నిర్ణయం చేసుకుని అన్నీ అయిపోయిన తర్వాత గురువుగారు మీ పేరు వేసుకోనా అండి అని అడగకూడదు. గురువుగారు పేరు వేసుకోవడం ఏంటి, గురువుగారు కార్డు మీద పేరు కోసం వెంపర్లాడిపోతున్న పిచ్చాడేం కాదు. గురువుగారి అనుమతి తీసుకుంటే నీకు సంస్కారం, అంతేగాని కార్డు మీద పేరు ఎందుకు, కార్డు మీద పేరు ఉన్నా లేకపోయినా ఆయనకేం దాని గురించి వెంపర్లాటేం లేదు. గురువుగారు అంటే అలా గౌరవిస్తే గురువుగారికి ఏం కొత్తగా ఒరిగిపోయింది ఏం లేదు, నీకు రక్షణ. కాబట్టి ఆయన ఎలా చెప్పారో అలా ప్రారంభం చేసింది. పురుషుడైతే తన గురువో తండ్రో తల్లో ఎవరికో నమస్కరించి మొదలెట్టాలి. ఇప్పటికీ మనకి ఈ లక్షణం ఉంది, పీటల మీద కూర్చోబోయే ముందు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి కూర్చుంటామండి అంటారు. బట్టలు పెట్టి కూర్చుంటామన్న మాటకు అర్థం ఏంటంటే వాళ్ళ ఆశీర్వచనాన్ని పొంది కూర్చుంటాము అని. కాబట్టి భర్తకి నమస్కరించి వ్రతాన్ని ప్రారంభించింది, ఆ వ్రతం పూర్తయింది. ఎలా చెప్పాడో గురువు ఆయన యందు గురుభావన ఉంచి భర్త యందు వ్రతం చేసింది. ఫలిస్తుందా ఫలించదా, ఫలించి తీరుతుంది. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఫలించి తీరుతుంది. కాబట్టి ఆ కల్పం ప్రకారం చేసింది పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారి కన్నుల విప్పి చూసింది శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపాన్ని, అదొక అద్భుతమైనటువంటి స్వరూపం. అసలు ఆయన యొక్క రూపాన్ని చూసేటప్పటికీ ఎవరికీ కూడా అసలు నోటి వెంట మాట రాదు, నిరుత్తులై అలా ఉండిపోతారు. అంత మంగళప్రదంగా అంత అందంగా ఉంటుంది అసలు ఆ విష్ణుస్వరూపం. కాబట్టి ఆ తల్లి చూసింది, పోతనగారు పరకాయ ప్రవేశం చేశారు అదితిలోకి, అసలే స్త్రీ, దానికి తోడు పరమపతి వ్రత, ఆమె భక్తితో భర్త చెప్పిన వ్రతాన్ని చేసింది, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆవిడ మొదటి నమస్కారం ఎవరికి, పరమేశ్వరుడు కనుకొని మీరు అనుకుంటే తప్పు, తన భర్తకి. మహానుభావుడు నాకు ఎంత గొప్ప వ్రతాన్ని అనుగ్రహించాడు, నేను బాధపడుతుంటే నేను బాధలోంచి పైకి రావడానికి ఆయన చెప్పిన వ్రతం వలన నాకు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అది పతివ్రత యొక్క లక్షణం, ఎప్పుడూ భర్తని స్మరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనది లక్ష్మీనాథం. వచ్చిన వాడెవరు, పోతనగారు శ్రీ మహావిష్ణువు యొక్క పేర్లు వాడేటప్పుడు చాలా చమత్కారంగా వాడతారు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు అమ్మవారి పేర్లు చాలా తక్కువ వాడుతూ ఎక్కడ ఏ పేరు వాడితే అద్భుతంగా అన్వయమవుతుందో అలా వాడినట్టుగా అలా వేస్తూ ఉంటారు విష్ణునామాల్ని. లక్ష్మీనాథున్, ఆయన లక్ష్మీనాథుడు ప్రత్యక్షమైన వాడు. లక్ష్మీనాథుడంటే లక్ష్మి అంటే ఐశ్వర్యం, ఆమెకి నాథుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇస్తాడు. ఇప్పుడు ఆయనే ప్రత్యక్షం అయ్యాడంటే అర్థం ఏమిటి, అదితి కోరిక తీరిపోతుంది. తీరా అడిగిన తర్వాత అలా అంటావా,
కష్టమేమో, అలా అనవలసిన అవసరం ఉన్నవాడు కాడు. ఆయన మాధవుడు, మాధవుడు మా అంటే లక్ష్మీధవుడు అంటే భర్త, లక్ష్మీనాథుడు ఆయన. కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు, ఏమైనా ఇవ్వగలడు. ఉన్నవాడు అందరూ ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఉన్నవాడై దయ ఉన్నవాడు అందుకని ఇవ్వగలడు, అందుకని అవతారంగా వచ్చాడు. అది అవతారంగా రావడంలో ఉన్నటువంటి ప్రజ్ఞ. ఎందుకు వచ్చాడు అంటే ఇవ్వడానికి వచ్చాడు. ఇవ్వడానికి రావడానికి కారణం 15 రోజులు వ్రతం చేస్తే వచ్చి ఇచ్చేస్తారా దేవలోకాలు? దయ అటువంటిది, ఆయన కారుణ్యం అటువంటిది, అందుకు వస్తాడు. నేను అందుకే చెప్పా, ఎప్పుడు అవతారం విన్నా మీరు దయని స్మరిస్తూ ఉండాలి అని చెప్పాను నేను. కేవలము కల్పమూలన వచ్చి లేదు, ఆయన దయ కూడా ప్రధాన కారణమై ఉన్నది. అందుకని ఇప్పుడు ఆయన ఎదురుగుండా వచ్చి నిలబడితే అతిథికి నోట మాట రాలేదు. ఆవిడ స్తోత్రం చేద్దాం అనుకుంది కానీ నోరు పెగల్లేదు. ఎందుకు పెగల్లేదు? అసలు పోతన గారు చెప్పిన కారణం అద్భుతం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావిత్రావి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను. అయ్యో కోటేశ్వరారు, నిన్న పానకం ఇమ్మన్నారు మీకు, మర్చిపోయామండి. ఈ పానకం తాగేసి చెప్పండి, లేకపోతే తాగుతూ చెప్పండి అన్నారు అనుకోండి. గడగడగడగడగడ తాగుతూ నేనేం మాట్లాడినా? నోటితోని తాగుతూ మాట్లాడడం సాధ్యమా? మాట్లాడలేను. కానీ మనకి పరమేశ్వరుడు ఇచ్చిన ఇంద్రియాల్లో ఏ ఇంద్రియం ఆ ఇంద్రియం పనే చేస్తుంది. కన్నుందనుకోండి చూస్తుందంతే, నోరుందనుకోండి తాగుతుందంతే. కంటితో తాగరు, నోటితో చూడరు, ఈ రెండు సాధ్యం కావు. కానీ భగవంతుణ్ణి చూసినప్పుట ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకో ఇంద్రియం చేసేస్తుంది, అది చమత్కారం. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావిత్రావి. ఏమిటంటే అలా చూసేస్తున్నాడు ఆయన, ఏమిటి దృష్టి తగులుతుంది, ఏమిటి తాగేస్తున్నట్టు అలా చూస్తున్నాడు అంటారు. అంటే నోరు చెయ్యవలసిన పని కళ్ళు చేసాయి, కళ్ళతో తాగేస్తోంది ఆవిడ. అంటే ఆవిడ ఆయన రూపాన్నంతటినీ మనసులో ముద్ర వేసేసుకుంటోంది, నిశ్చేష్టురాలైపోయింది. అబ్బా ఇంత మంగళప్రదమైన రూపమా స్వామిదని పరవశంలో ఉంది. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి. బుద్ధి అంతా ఆయన్ని చూడడంలో అంత మమేకమైపోతే నోట మాట ఏమొస్తుంది ఇంకా? కాబట్టి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథన్. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం. అదితి యొక్క మనస్థితిని మనకి కనపడేటట్టుగా చెప్తారు పోతనగారు. అది ఆయన యొక్క రచనా వైశిష్ట్యం. ఆమె పొగుడుతోంది పరమేశ్వరుణ్ణి, ఎలా ఎవరికి వినపడదు. అది ఏమిటో గొణుక్కుంటున్నట్టుగా ఉంది, కానీ అస్పష్టత కాదు. మందమధురాలాపంబుల, మధుర మధురమైన మాటలతో, మందంగా చాలా మెల్లటి మాటలతో ఆమె ఎవరికీ వినపడకుండా నోట్లో గొణుక్కున్నట్టుగా పొగుడుకుంటుంది. ఎందుకని? గట్టిగా మాట్లాడడానికి ఆవిడికి మనసంతా ఆయన మీద కేంద్రీకరింపబడిపోయింది. ఆమె అలా పొగిడి స్తోత్రం చేసి, నా కొడుకులకు రాజ్యం పోయిందయ్యా, నా కొడుకులకి మళ్ళీ రాజ్యవైభవాన్ని ఇప్పించు అని అడిగితే ఆయన అన్నాడు, నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు శ్లోకింపన్, నీ భర్తయు శ్లోకింపన్, నేను ఎంత నీకు గొప్ప వైభవాన్ని ఇవ్వాలనుకుంటున్నానంటే నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవున్ శ్లోకింపన్ భవదీయ పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగా అన్నాడు. అమ్మా అదితి, నువ్వు సంతోషించేటట్టు, నీ భర్త సంతోషించేట్టు, నీ కొడుకులు సంతోషించేటట్టు, నీ కోడళ్ళు సంతోషించేటట్టు నీకు నువ్వు కోరుకున్నటువంటి రాజ్యవైభవం అంతా నీకు దక్కుతుంది. నువ్వు నన్నొక వరం అడిగావు, నేను నిన్నొక వరం అడుగుతున్నాను, నాకు ఇస్తావా అన్నాడు. ఆవిడ తెల్లబోయింది. లోకంలో అందరూ ఆయన్ని వరాలు అడగడమే, కానీ ఆయన వరం అడగడం అన్నది ఉంటుందా లోకంలో ఎవరినైనా? అటువంటిది ఆయన అదితిని అడిగాడు, నాకున్ వేడుక పుట్టు నీసుతుడనై నర్తించి వర్తింపగాన్. అమ్మా నాకు నీ కొడుకునై పుట్టాలని కోరికగా ఉందమ్మా, నీ ఒళ్ళో ఆడుకోవాలనుంది, నువ్వు ఒరే ఇలా రా అని పిలిచి నన్ను పట్టుకుంటే నిలబడాలనుంది, నీ కొడుకుగా పుట్టాలనుకుంటున్నానమ్మా, నీ గర్భవాసం చేసి నీ ఒళ్ళో ఆడుకోనా అని అడిగాడు. ఎంత చిత్రం, నిజంగా ఎంత మురిసిపోయి ఉంటుంది అదితి. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ భవదీయ మతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్, రాక్షసులందరూ ఏడిచేటట్టుగా నీ కడుపున పిల్లాన్నై పుడతానమ్మా, పుట్టనా అని అడిగాడు. ఎందుకు అడగడం? ఆ కోరిక ఎందుకు? ఆవిడ అడిగిన కోరిక తీర్చేస్తే సరిపోదా? ఇందులో రెండు రహస్యాలు ఇమిడి ఉన్నాయి.
ఈశ్వరుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలుసు, మనకి తెలియదు. మనది కొంచెం సంకుచితం లేదా పరిమితం, మనకి గత జన్మ యొక్క విశేషాలు మనకి తెలిసి ఉండవు. కానీ భగవంతుని జీవుని యొక్క పాపపుణ్యములన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటాడు. ఈ అదితి కశ్యపులు గత జన్మలో పృష్ణి పృష్ణి గర్భుడు అనబడేటటువంటి దంపతులు. వాళ్ళిద్దరూ శ్రీకృష్ణ భగవానుడి గురించి, శ్రీ మహావిష్ణువు గురించి ఘోరమైన తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు. ఆమెకు అప్పటికి బిడ్డలు లేరు, నాకు మోక్షం కావాలని అడగడం మానేసి బిడ్డలు, నీలాంటి బిడ్డలు బిడ్డ కావాలని, నాలాంటి బిడ్డడు నేను తప్ప వేరొకడు లేడు, కాబట్టి అమ్మా 3 సార్లు నీకు కొడుకుగా పుడతానన్నాడు. 3 సార్లు కొడుకుగా పుడతానన్నవాడు పృష్ణి సుతపుడు అన్న దంపతులకి పృష్ణి గర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టాడు. వాళ్లే ఇప్పుడు అదితి కశ్యపులుగా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కడుపున తాను పుట్టాలి. పుడితే తప్ప గతంలో తానిచ్చినటువంటి వరం పూర్తవదు. 3వసారి దేవకీ వసుదేవులకి పుట్టాలి కృష్ణ భగవానుడిగా. అందుకుని వరం అడిగాడు. ఎప్పుడో మనం చేసినటువంటి చిన్న పుణ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకునేవాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడూ చేసే ఉపకారాన్ని కూడా మర్చిపోగలిగినటువంటి కృతజ్ఞుణ్ణి నాలాంటి వాణ్ణి. కాబట్టి నాకున్ వేడుక పుట్టునీసుతుడనై నర్తించి వర్తింపగాన్, ఒక కారణం. 2వ కారణం, ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలి. ఇంద్రుడికి రాజ్యం ఇవ్వాలంటే బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తిని చంపేద్దామంటే యుద్ధం జరిగినప్పుడు బలిచక్రవర్తి పనుకున ప్రహ్లాదుడు వస్తాడు తాతగారు. ప్రహ్లాదుడు వచ్చి ఎదురుగుండా నిలబడితే ఏమి యుద్ధం చేస్తాడు అంతటి మహాభక్తుడితో? పైగా బలిచక్రవర్తి చేసిన దోషం ఏముంది? ధార్మికంగా పరిపాలిస్తున్నాడు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటి ఎందు, ధర్మపదవి ఎందు, తవిలి నాయందు వాడెన్నడలు నాడు హింసనందు అనడానికి ఆయన ఏం తప్పు చేసినవాడు కాదే? మరి ఎలా ఇప్పుడు రాజ్యమా ఇంద్రుడికి ఇవ్వాలి? ఈవిడ తపస్సు చేసింది. రాజ్యం ఇంద్రుడికి ఇద్దామంటే బలిచక్రవర్తి దగ్గర పుచ్చుకోవడానికి బలిచక్రవర్తితో యుద్ధం చేయడం, చంపేయడం తేలిక. కానీ ఏ కారణానికి చంపాలి? అలాగని ఇంద్రుడికి ఇవ్వకపోతే ఈవిడ చేసిన తపస్సేమైపోతుంది? పైగా తాను కొడుకుగా రావాలి, వచ్చి తీరాలి, వచ్చి ఇప్పుడు ఈ ఉపకారం చెయ్యాలి. కాబట్టి ఆయన రెండిటికి మధ్య మార్గంగా ఏం చేశాడంటే, కశ్యప ప్రజాపతి అదితి బ్రాహ్మణ కుటుంబం గనక నీ కడుపున పుడతానన్నాడు. ఇప్పుడు కడుపున పుడితే బ్రహ్మచారి అవుతాడు ఉపనయనం చేస్తే. బ్రహ్మచారి అయితే భిక్ష తీసుకునే అధికారం వస్తుంది, భిక్షాటన చెయ్యొచ్చు. భిక్షాటన చేస్తే బ్రహ్మచారికో అధికారం ఉంటుంది. ఇళ్ల ముందుకు వెళ్ళి గురువుగారు వెళ్ళి భిక్షాటన చేసి పట్టారంటే భవతి భిక్షాందేహి అని నిలబడతాడు. ఆశ్రమాల్లో 2 ఆశ్రమాల్లో వాళ్లే భిక్ష స్వీకరించాలి, ఒకడు బ్రహ్మచారి ఒకడు సన్యాసి, వాళ్ళిద్దరికే భిక్ష తీసుకునే అధికారం. కాబట్టి భవతి భిక్షాందేహి అని పుచ్చుకోవచ్చు బ్రహ్మచారి. కాబట్టి ఇప్పుడు యుద్ధం చెయ్యక్కర్లేదు, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారిగా భిక్షాందేహి అంటే ఏం కావాలంటాడు. అన్నీ ఉన్నవాడినన్న అతిశయం ఒకటి రాక్షస శరీరంలో ఉండడం వల్ల ఉండిపోయింది కదూ, ఏం కావాలంటాడు. అబ్బే ఉంది 3 అడుగులు అంటే, అబ్బాయి 3 అడుగులు ఏమిటి, ఇంకా అడుగు అంటాడు. అక్కర్లా, 3 అడుగులు చాలు, పుచ్చుకో అంటాడు. 2 అడుగులతో 2 ఆకాశం భూమి కొలిచి 3 అడుగు ఎక్కడ పెట్టననే ఆయన తల మీద పెట్టేస్తే రాజ్యం వచ్చేసింది ఇంద్రుడికి ఇచ్చేయచ్చు. బలిచక్రవర్తితో యుద్ధం లేదు, ప్రహ్లాదుడితో యుద్ధం లేదు, తేలికగా ఇంద్రుడికి రాజ్యం ఇచ్చేయచ్చు. మరి బలిచక్రవర్తి పరిస్థితి ఎలా అనుగ్రహించాలో పరమేశ్వరుడికి తెలుసు. ఇంత ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని తన భక్తులైనటువంటి వాళ్ళని తాను చెనకలేక, తన భక్తులైన వాళ్ళు చేసిన తపస్సుకి వాళ్ళ కోరిక తీర్చకుండా ఉండలేక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు భిక్షాటనానికి సిద్ధపడ్డాడు. ఇది ఆయన ఔదార్యం, ఇది ఆయన దయ. ఇంతటి దయామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎవరికి ఏమి ఇవ్వలేడు, ఎందుకు ఇవ్వడు? అందుకే ఒక అవతార స్వీకారమునకు దయ ప్రధానమై ఉంటుంది అనడానికి కారణం అక్కడుంది. అందుకని ఎప్పుడు ఎక్కడ అవతారం స్వీకరించాలో అలా వస్తాడు తప్ప, ఆయన ఏదో ఇలా మత్స్యమూర్తి అవ్వడానికి ఏ కారణం లేకుండా ఉత్తినై చేప అయిపోవడం, ఏదో సృష్టి పరిణామం చెప్పడానికి చేప అయిపోవడం, సృష్టి ఆయన అది చెప్పడానికి ఆయన చేప కప్ప అవడం ఎందుకు, అవన్నీ కాదు అర్థాలు. అవతార స్వీకారం చెయ్యడానికి ప్రబల కారణమేమి అంటే దయ, అప్పుడు ఉన్న పరిస్థితికి పరిష్కారానికి ఉపయుక్తమైన శరీరమునందు ప్రవేశం. కాబట్టి ఇప్పుడు అమ్మా నేను నీ కడుపున పుడతానన్నాడు. ఆవిడ ఎంతో సంతోషపడిపోయింది. తప్పకుండా నాయన, నాకు కొడుగ్గా నువ్వు పుడితే అంతకన్నా ఆనందమా, తప్పకుండా పుట్టవా.
ఒకరోజు కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సుగా ఆవహించాడు. కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు అదితిలోకి ప్రవేశించింది. అదితి గర్భిణి అయింది. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితి శ్రావణ ద్వాదశి నాడు శ్రోణమభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రచ్చ విఖ్యాతకున్. అసలు పోతన గారు ఆ అవతారానికి ఎంత పొంగిపోయారో, అసలు ఆ ఘంటం ఎలా కదిలిందన్న దానికి ఈ పద్యం సాక్ష్యం. అందుకే విశ్వనాథ వారంత పొంగిపోయారు ఈ పద్యాలకి. ఆయన రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్ర భద్రస్థితిన్ శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నంబునన్. శ్రావణ ద్వాదశి నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ లగ్నంలో ఆ మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు సంజ్ఞాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టే వామనగతిన్ సమస్త భువనములందు నిండి విడీకృతమైపోయినటువంటి అధినాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు వామనగతిన్ పొట్టి పిల్లవాడి రూపంలో పుట్టాడు. అంటే అంతటా నిండి నిబిడీకృతమైనప్పుడు సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం అని బ్రహ్మాండమంతా నిండి అంతకన్నా పదంగుళాలపై వరకు ఉండిపోయినటువంటి పరమాత్మ ఒక తల్లి కడుపులో ఇమిడిపోగలిగినంత పొట్టి పిల్లవాడుగా మారిపోయాడు. అది ఆ అవతార వైభవం. అది ఆయనకుండేటటువంటి గొప్పతనం. అంత మాత్రం చేత ఆయన శక్తి తగ్గిపోయిందనుకుంటే పొరపాటు. కాబట్టి వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. అదితికి ఎక్కువ వేసేశారు విశేషణాలు. అది విచిత్రం. ఈ దేశంలో ధర్మాన్ని పట్టుకున్న ఆడదాని గొప్పతనం ఏమిటో, ఎంత కీర్తింపబడిందో పోతనగారి పద్యం వల్ల తెలుస్తుంది. ఎవరికి పుట్టాడు అంటే దివిజాధీశ్వరు మాతకున్, దేవలోకానికి అధిపతి అయిన ఇంద్రుని యొక్క తల్లికి. దేవలోకానికి అధిపతి ఇంద్రుడా? ఇప్పుడు బలిచక్రవర్తే ఇంద్రుడు కాడు, బలిచక్రవర్తి. మరి ఇంద్రుని యొక్క దేవలోకాధిపతి అయిన ఇంద్రుని తల్లికి పుట్టడం అంటే ఆయన పుట్టాడంటే ఇంద్రుడికి రాజ్యం వచ్చేసిందని గుర్తు. అవతారం తీసుకున్నాడు అంటే ఇంక అనుమానం ఏం లేదు, జరుగుతుందా జరగదా అని అయిపోయి తీరుతుంది. అది సనాతన ధర్మంలో భగవానుడు ఎంత క్లిష్టతరమైన సమస్యనైనా పరిష్కరించి తన అస్తిత్వం పోకుండా తాను నిలబడి భక్తుల కోరికలు నిలబెడతాడు. అంతేగాని తానే వాళ్ళ చేతిలో చచ్చిపోవడాలు అలా ఏం ఉండవు. కాబట్టి దివిజాధీశ్వరు మాతకున్ పరమపాతివ్రత్య విఖ్యాతకున్, పరమపతివ్రత అయినటువంటి భర్తని నిరంతరము అనుసరించేటటువంటి అదితి యొక్క కడుపున పుట్టడానికి శ్రీ మహావిష్ణువు నిర్ణయం తీసుకుని ఆ శ్రావణ ద్వాదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఇప్పటికే శ్రావణ ద్వాదశి మనం వామన జయంతి అని చేస్తూ ఉంటాం. చిత్రం ఏమిటంటే శ్రీకృష్ణ భగవానుడికి రామచంద్రమూర్తికి బాల్యం గురించి ఎన్నో విశేషాలు చెప్తారు. మత్స్యమూర్తికి అలాగే ఆదికూర్మానికి వీటి వేటికి బాల్యానికి సంబంధించిన విశేషాలు లేవు. వామనమూర్తి కూడా పుట్టి పుట్టగానే ఆయన ఏదో పిల్లవాడు, ఆయనకి చదువు చెప్పారు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఈ విశేషాలు ఏమీ లేవు భాగవతంలో. పుట్టి పుట్టగానే ఆయన ఉపనయనానికి యోగ్యమైనటువంటి వయస్సుని పొందాడు. ఉపనయనానికి యోగ్యమైన వయస్సు అంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు కాబట్టి గర్భాష్టమమునందు జరగాలి. గర్భాష్టమం అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి 10 నెలలు కూడా లెక్కలో పెట్టుకుని పిల్లవాడికి 8 ఏళ్ళు లెక్క పెట్టాలి. అంటే 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం అయిపోవాలి. అందుకని 7 సంవత్సరముల 2 నెలల వయసు ఉన్న పిల్లవాడిగా మారిపోయాడు. మారిపోతే ఆ అదితి కొడుకుని చూసుకుని మురిసిపోయింది. నన్ను కన్న తండ్రి నాపాలి దైవమా, నాదు చిన్నివడుగ నా కుమార రాగదయ్య భాగ్య రాసివగుచు అంటూ ఆ పిల్లవాడిని పిలిచి, అంటే వడుగా అని పిలిచింది అంటే ఉపనయనం చేయడానికి యుక్తమైనటువంటి వయస్సుని పొందేశాడు అని. నన్ను కన్న తండ్రి నాపాలి దైవమా. సాధారణంగా తల్లి పిల్లాన్ని ముద్దులాడితే 2 పేర్లతో పిలుస్తూ ఉంటుంది. నాన్నగారండి, మా నాన్నగారు, మా నాన్నగారు అంటుంది. నాన్నగారండి, మా నాన్న కదూ, మా నాన్న కదూ అంటుంది. మా నాన్న కదూ, మా నాన్న కదూ అనడంలో ఆడపిల్లకి అవ్యాజమైన ప్రేమ తండ్రి అంటే. బయట పడదు కానీ తల్లి దగ్గర ఎక్కువ ఉంటుంది. కానీ అసలు ఆడపిల్లకి తండ్రి మీద ఉన్నంత ప్రేమ యథార్థానికి మగపిల్లవాడికి ఉంటుందా అంటే కొంచెం చెప్పడం కష్టం. అందుకే
పిల్లవాడిని ముద్దులాడేటప్పుడు ఎప్పుడూ కూడా నాన్న నాన్న అని, నాన్నగారండి అని ముద్దులాడతారు. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా పాలిట దైవము వంటి వాడా, నా పాలి దైవమా, నాదు చిన్నివడుగా నా కుమార, అంటే ఉపనయనం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి వయసు వచ్చేసినటువంటి ఓ వడుగా, ఓ పిల్లవాడా రావయ్యా అని ఆ పిల్లవాడిని పిలిస్తే, ఓహో ఉపనయనం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వయసు వచ్చింది అని చెప్పి చాలా సంతోషించి కశ్యప ప్రజాపతి వామనమూర్తికి ఉపనయనాన్ని సంకల్పం చేశాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఉపనయనం జరుగుతుంటే అన్నిటికన్నా ప్రధానమైంది ఏది అంటే భిక్షాపాత్ర. ఎందుకంటే అసలు వామనమూర్తి అవతార ఘట్టం అంతా దేని మీద ఆధారపడిందంటే ఆ భిక్ష మీదే ఆధారపడింది. ఇప్పుడు ఆ భిక్ష వలననే ఆయన రాజ్యం అంతా మళ్ళీ ఇంద్రుడికి ఇప్పించాలి. ఆ భిక్షాపాత్ర చేతిలో ఎవరు పెడతారో దాని వలన అక్షయమైన భిక్ష పుట్టాలి అంటే అసలు అవతార ప్రయోజనం నెరవేరాలి. ఎవరివ్వాలి అటువంటి భిక్షాపాత్ర? భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుతు సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు పోతన గారు. అబ్బా ఏమి పద్యం వేసారో మహానుభావుడు. ఆ సాక్షాత్తు కుబేరుడు వచ్చి భిక్షాపాత్రని బహూకరించేట. భిక్షాపాత్ర చేత్తో పట్టుకోవడం వటువు లక్షణం. ఆ భిక్ష పెట్టవలసినటువంటి అధికారం ఎవరిది? అమ్మది. అమ్మ పెడుతుంది భిక్ష. ఎందుకు పెడుతుంది భిక్ష? అప్పటి వరకు అమ్మ అన్నం పెడుతుంది. అప్పటి వరకు అన్నం పెట్టిన అమ్మ ఉపనయనం జరిగిన రోజున అన్నం పెట్టదు, భిక్ష పెడుతుంది. భిక్ష పెట్టింది అంటే అర్థం ఏమిటంటే ఆ రోజు చీకటి పడిపోయింది కాబట్టి గురువు గారి దగ్గరికి వెళ్ళడం అది పిల్లాడు కొత్త ఇబ్బంది పడతాడని తండ్రి గారి అగ్నిహోత్రంలో సమిధాదానం చేస్తే ఇవాళ భిక్ష తిన్నట్టు తినరా అని చెప్పి ఒక తల్లిగా కాకుండా వాడి శరీరం నిలబడడానికి యోగ్యమైన రీతిలో భిక్ష మొట్టమొదటిసారి వేసి వాడు జ్ఞానము పొందడానికి కావలసిన సంస్కారాన్ని కల్పించడంలో కృతకృత్యురాలవుతుంది. అందుకని మొదటి భిక్ష తల్లి వేస్తుంది. అందుకని ఎవరు వేయాలి ఇప్పుడు వామనమూర్తికి మొదటి భిక్ష? కరాంగుళిన కొత్పన్న నారాయణ దశాకృతి. ఏ తల్లి ఇలా అంటే దశావతారాలు వచ్చాయో ఆ తల్లి జగన్మాత అయినటువంటి కామాక్షి పరదేవత. ఆ లలితాపరాభట్టారిక వచ్చి ఆయనకి పూర్ణ భిక్ష పెట్టింది. అందుకని భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచు సాక్షాత్కరించి బిట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. సరే బృహస్పతి వచ్చాడు, సూర్య భగవానుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు, కశ్యప ప్రజాపతి వచ్చారు, బ్రహ్మగారు వచ్చారు, సరస్వతీదేవి వచ్చింది, ఒకరు కమండలం ఇచ్చారు, ఒకరు తావళం ఇచ్చారు, ఒకరు ముంజ మొలత్రాడిచ్చారు, ఒకరు యజ్ఞోపవీతం వచ్చారు, సూర్య భగవానుడు గాయత్రి మంత్రోపదేశం చేశాడు, సవిత్రమండలాంతర్వర్తిగానే కదూ తల్లిని ఉపాసన చేస్తాం అందుకని సూర్య భగవానుడే గాయత్రి మంత్రోపదేశం చేశాడు. ఇప్పుడు ఆయన బ్రహ్మచారి అయ్యాడు. బ్రహ్మచారి అవగానే అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ చూశాడు. ఈ రాజ్యంలో భూరి సంభావనలు ఇచ్చేటటువంటి ప్రభువు ఎవరు అని అడిగాడు. అదిగో నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తున్నాడు మహానుభావుడు బలిచక్రవర్తి, భూరిదానాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మనం బలిచక్రవర్తి దర్శనం చెయ్యాలి, బయలుదేరండి అన్నాడు. బ్రహ్మచారి స్వస్తి చెప్పచ్చు అంటే శుభం అని ఆశీర్వచనం చెయ్యొచ్చు కాబట్టి బయలుదేరాడు. చిన్న పిల్లవాడు ఆ గొడుగోటి వేసుకుని, మనమంటే ఓ నల్ల గుడ్డ గొడుగోటి పట్టుకొచ్చి వేసేస్తుంటాం, పెళ్లి కొడుకైనా పర్వాలేదు ఒటువైనా పర్వాలేదు, ఆ నల్ల గుడ్డ గొడుగులు వేసుకోవడం అన్ని సంప్రదాయం కాదు, తాటాకుల గొడుగు వేసుకుంటారు మంగళప్రదం కాబట్టి, భూలోక కల్పవృక్షం గనక తాటాకు గొడుగు వేసుకోవాలి అని. ఆ తాటాకు గొడుగు వేసుకుని చక్కగా పిల్లవాడు బయలుదేరాడు. బయలుదేరి బుడ్డి బుడ్డి అడుగులేస్తూ అసలే పొట్టి బ్రహ్మచారి, దానికి తోడు 7 సంవత్సరముల 2 నెలలు, ఉన్నదేమో ఇంత పంచశిఖలు, ఆ కట్టుకున్న పచ్చటి బట్ట, ఆ ముంజ మొలత్రాడు, మెళ్ళో వేసుకున్నటువంటి ఆ జింక తోలు, కొత్తగా వేసుకున్న 3 పూగుల యజ్ఞోపవీతం, ఆ పెట్టుకున్న బొట్టు, అమ్మ పెట్టిన ఉంగరం, ఆ తాటాకుల గొడుగు పెట్టుకుని సకల ప్రపంచ గురుభర నిర్వాహకుడు కుట చేసి నిరుజనుదేరన్ కర్వుని వేగు సహింపక నుర్వీస్థలి కుంగి మృగ్గె నురగేంద్రుండు అన్నారు పోతన గారు. ఎంత పొట్టి బ్రహ్మచారి వేషంలో ఉన్నా సమస్త బ్రహ్మాండములు ఆయన బొజ్జలోనే ఉంటాయి. ఎక్కడికి పోతాయి? ఆయనను ఆశ్రయించే ఉంటాయి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగం వెల్ల కప్పికొనగా ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వేగున జగతి కదుల అంటాడు భీష్మాచార్యుల వారు. కృష్ణ భగవానుడుగా అర్జునుడు రథం నుంచి దూకినప్పుడు కడుపులో ఉన్నటువంటి జగములు కదిలిపోతాయి. వామనమూర్తిగా ఉన్న ఆయన కడుపునే ఆశ్రయించి ఉంటాయి ఆ లోకాలన్నీ. అందుకని ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే ఈ బ్రహ్మాండాల
బరువు ఏమీ లేకపోతుంటే, సాక్షాత్తు భగవానుడే నడుస్తుంటే, ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే, అడుగు పడిన చోటల్లా శేషుడి యొక్క పడగలు వంగిపోతున్నాయిట. కరువుని వేగు సహింపక నుర్వీస్తలి కృంగె మురుగ్గె ఉరగేంద్రుండున్. ఆ శేషుడంతా బాధపడుతుండగా ఆ భూమి మీద నడుస్తూ యజ్ఞవాటాన్ని చేరుకున్నాడు. ఎంతమంది బ్రాహ్మణులు, కొన్ని వేల మంది బ్రాహ్మణులు కూర్చునున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేదాన్ని ఆమ్నాయం చేస్తున్నారు, జపాలు చేస్తున్నారు, ఆ మంత్రాల మీద ఉండేటటువంటి భాష్యాలు మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతుంటే పొట్టి బ్రహ్మచారి ఇంకా ఇవాళ ఉపనయనం అయింది. ఇవాళ ఉపనయనం అయిందంటే గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, వేదాలు చదువుకోవాలి, ఇంకా ఎంత శాస్త్ర పరిశోధన చెయ్యాలి. ఇలాంటి వాడు ఇలా ఇంట్లో ఉపనయనం అయింది, ఇలా యజ్ఞమాటానికి వచ్చేశాడు. బ్రహ్మచారి కనబడితే వెంటనే భిక్ష పెట్టి సత్కరించి పంపించాలి. అందుకని ఆ యజ్ఞమాటంలోకి వస్తుంటే బ్రాహ్మణులందరూ చూశారు, ఏమిట్రా బ్రహ్మచారి ఇవాళ ఉపనయనమైంది ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నారు. కొందరితో చర్చించును, కొందరితో జటను చెప్పు గోష్ఠించేయు, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును. ఉన్నది ఇవాళ ఉపనయనమైనటువంటి పిల్లవాడు. కానీ వెళ్ళిపోతూ పెద్ద పెద్ద బ్రాహ్మణులు చక్కగా ఘనాపాటీలు వాళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ గురువుగారు ఎవరంటున్నాడు, మీరు ఏ మంత్రం చెప్తున్నారు, ఆ మంత్రానికి స్వరం అలా చెప్పచ్చా, ఇలా చెప్పాలి కదా అంటున్నాడు. ఈ మంత్రానికి వ్యాఖ్యానం ఏమిటి, ఈ మంత్ర వ్యాఖ్యానం ఇలా ఉంది కదా, దీన్ని బలానా యాగంలో ఇలా సమన్వయం చేయొచ్చు కదా అంటున్నాడు, దీంతో హోమం చేస్తే ఈ ఫలితం వస్తుంది కదా అంటున్నాడు. వాళ్ళందరూ చూసి తెల్లబోతున్నారు, ఇంకా చదువుకోవాలి కదా వేదం, ఇదేమిటి ఇప్పుడే వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు, అసలు పుట్టి నేర్చుకున్నాడా, నేర్చుకుని పుట్టాడా ఈ పుట్టి పిల్లవాడు, బొజ్జలో ఇన్ని మాటలు ఎక్కడున్నాయనుకున్నారు. శుంభుండో పయోజభవుడో హరియో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధత్రీశురుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజభవడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబున. వాళ్ళందరూ ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, ఒరే ఇవాళ ఉపనయనమైన పిల్లాడు ఇన్ని విషయాలు మాట్లాడగలరా, శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక పరమశివుడొచ్చాడో కుబేరుడొచ్చాడో అగ్నిహోత్రుడొచ్చాడో సూర్యుడొచ్చాడో ప్రచ్ఛన్న వేషంలో తిరుగుతున్నటువంటి బ్రహ్మచారి తప్ప ఈ బ్రహ్మచారికి ఇన్ని మాటలు ఎలా తెలుస్తాయి అని ఆశ్చర్యపోయి వాళ్లల్లో వాళ్ళు చెవుల్లో మాట్లాడుకుంటున్నారు. తిన్నగా బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ బలిచక్రవర్తి అక్కడ యజ్ఞం చేస్తూ అగ్నిహోత్రం దగ్గర కూర్చునున్నాడు భార్య వింధ్యావళితో కలిసి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పద్యానికి అసలు పొంగిపోయారంతే, ఇటువంటి పద్యం వాంగ్మయంలో లేదు అన్నారు. తిన్నగా వెళ్ళి బలిచక్రవర్తిని చూశాడు. స్వస్తి జగత్రయీ భువన శాసన కర్త కుహాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకో సుదారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకో నిజ్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ అన్నాడు. స్వస్తి అంటూ మొదలుపెట్టాడు. ఆ స్వస్తి అన్న ముద్ర ఎక్కడుంటుంది అంటే లక్ష్మీదేవి పాదంలో ఉంటుంది. పాణిపద్మదవాకారో పాదైతే స్వస్తికాయుతో అని భవిష్యోత్తర పురాణంలో వ్యాసభగవానుడు చెప్తాడు. లక్ష్మీదేవి యొక్క పాదముల యందు స్వస్తిక్ ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఎక్కడైనా కనపడింది అంటే అది పరమమంగళప్రదమని గుర్తు. పరమమంగళప్రదమైన వేదిక అని గుర్తు. నూరేళ్లు బాగుండాలనుకున్న వేదికల మీద ఆ ఒక్క ముద్రే పెట్టాలి తప్ప ఇంకేం పెట్టకూడదు. అందుకే పెళ్ళవుతుంటే మధ్యలో పట్టినటువంటి తెర మీద ఒక్క స్వస్తిక్ ముద్ర తప్ప ఇక అక్షరం కూడా రాయడానికి వీల్లేదు. అది ఒక్కటే పెట్టాలి తప్ప తొంగి తొంగి చూడమాకు ఇలాంటి పిచ్చి పిచ్చి కవిత్వాలన్నీ దాని మీద రాయకూడదు. ఒక్క స్వస్తిక్ ముద్ర ఒక్కటే వేస్తారు. కాబట్టి ప్రారంభమే స్వస్తి అంటే మంగళమగుగాక. స్వస్తి అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఇక్కడతో ఇది అయిపోతుంది, అయిపోవడం మంగళప్రదంగా పూర్తవ్వాలి. ఏది పూర్తయిపోతుంది మంగళప్రదంగా, ఈమెకి కన్యాత్వం పూర్తయిపోతోంది, ఆయనకి బ్రహ్మచర్యం పూర్తయిపోతోంది. ఆయన గృహస్థాశ్రమంలోకి ఈమెని ధర్మపత్నిగా తీసుకుని ప్రవేశిస్తున్నాడు. మంగళప్రదంగా పూర్తయి కొత్త ఆశ్రమం మంగళప్రదంగా వర్ధిల్లాలి. దీనికి స్వస్తిక్ మార్క్ వేస్తారు. అందుకని స్వస్తి అంటే రెండు అర్థాలు, ఒకటి అయిపోతోందని, స్వస్తి శుభప్రదం మంగళప్రదం అని. కాబట్టి స్వస్తి అంటూ మొదలుపెట్టాడు. అందుకే ఇప్పటికీ ఓ మాట చెప్తుంటారు, బ్రాహ్మణులు స్వస్తి చెప్తారంటారు. వాళ్ళు మంత్రం చెప్పి ఆశీర్వచనం చెప్తే బ్రాహ్మణుల స్వస్తి అని వేస్తారు శుభలేఖలో. కాబట్టి స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు సుదానాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు. ఓ బలిచక్రవర్తి, మూడు లోకములను శాసించి పరిపాలించినవాడా, ఇంద్రపదవిని అధిష్ఠించినటువంటి వాడా, నీకు స్వస్తి. మునులైనటువంటి వారు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించేటటువంటి సమర్థత కలిగిన వాడా, నీకు స్వస్తి.
దేవతల యొక్క భార్యల మెడలలో ఉన్న మంగళసూత్రములను తెంపగలిగినటువంటి శక్తి కలిగిన వాడా నీకు స్వస్తి, అంటే దేవతలను చంపగలిగిన వాడా నీకు స్వస్తి అని మునీంద్రస్తుత మంగళధర విధాన విహత్తపు నిర్జలీకన్యస్త సువర్ణ సూత్ర పరిహత్తకు దానవ లోకభర్తకున్, దానవలోకానికంతటికీ ప్రభువైనటువంటి ఓ బలిచక్రవర్తి నీకు స్వస్తి. పైకి మంగళం మంగళం మంగళం, లోపల ఇవాల్టితో నువ్వు ఇంకా యాగాలు చేయవలసిన అవసరానికి స్వస్తి, నీ మూడు లోకాల ఆధిపత్యానికి స్వస్తి, అంటే పూర్తయిపోతావు. అలాగే స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, ఇవాళ నుంచి మూడు లోకాలకి శాసనం చేసే నీ అధికారానికి స్వస్తి అయిపోతాను అని పైకి ఒకటి లోపల ఒకటి, తన హృదయంతో చేస్తున్న ఆశీర్వచనం ఒకటి, ఇక ఇక్కడి నుంచి నీ పదవి పోతుంది. పైకి వినపడుతున్నది ఒకటి, బలిచక్రవర్తి సంతోషించాడు. ఎవరైనా యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ ఆయనే యజ్ఞవరాహం, ఏ యజ్ఞము ఆయన యొక్క స్వరూపమో అటువంటి వాడు వామనమూర్తి రూపంలో బ్రాహ్మణ వేషంతో వటువుగా నడిచి వస్తూ ఉంటే అగ్నిహోత్రానికి ఓ లక్షణం ఉంటుంది. మహాత్ములు సభాప్రవేశం చేసిన అగ్నిశాలలోకి వెళ్ళినా యజ్ఞం చేస్తున్న చోటికి భగ్గున లేచి ప్రదక్షిణ పురస్సరంగా జ్వాల తిరుగుతుంది. అలా తిరిగింది అంటే వచ్చినవాడు మహాత్ముడని గుర్తు. కాబట్టి భగ్గున జ్వాల లేచి ప్రదక్షిణంగా తిరిగింది. బలిచక్రవర్తి గుర్తుపట్టాడు, వచ్చినవాడు సామాన్యుడు కాడు, బ్రహ్మచారి, చాలా గొప్పవాడు అనుకున్నాడు. అనుకుని వడుగా ఎవ్వరి వారవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం బయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. యజ్ఞ వైభవాన్ని ఆవిష్కరించారు ఆ పద్యంలో. వడుగా పేరు తెలియదుగా ఉపనయనం చేసుకున్న ఓ బ్రహ్మచారి, ఎవరి వాడవు, ఎవరి పిల్లాడివయ్యా, ఎవ్వరి వాడవయ్యడిది, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఇక్కడికి రావడంలో సుహృతంబులయ్యే శిఖులు, ఈ అగ్నిహోత్రం ఎలా పైకి లేచి జ్వాలగా తిరిగిందో చూడు ప్రదక్షిణంగా. సుహృతంబులయ్యే శిఖులు నా కోరికలన్నీ తీరేయ్యా, ఇవాళ నా వంశం తరించింది నీలాంటి వాడు రావడం వల్ల ఈ యాగం గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది, కాబట్టి కళ్యాణమిక్కాలమున్ నువ్వు వచ్చినటువంటి ఈ కాలం పరమ మంగళప్రదమైంది, నువ్వు రావడం చేత తరించిపోయాను, నా వంశమంతా తరించిందయ్యా. ఎంత మర్యాదతో మాట్లాడాడో చూడండి. వడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకొన్ని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్ అని ఆ వటువుని చూసి మురిసిపోయారు ఇద్దరు దంపతులు, బలిచక్రవర్తి వింధ్యావళి. అబ్బా ఎంత బాగున్నాడో ఈ పిల్లాడని వటువు చక్కగా సభలోకి వచ్చాడు. ఎంతో సంతోషించి, నాయనా నీకేం కావాలో అడగవయా, బ్రహ్మచారివి కదూ, భిక్ష అడగాలి నువ్వు, కాబట్టి నీకేం కావాలో చెప్పిచ్చేస్తాను భిక్షగా. ఆయన అన్నాడు, ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల కోరిక తీర బ్రహ్మకు ఒకటి ముట్టెద దాన కుతుక సంద్ర దానవేంద్ర. చాలా చమత్కారంగా మాట్లాడతాడు ఆయన. ఏం కావాలని అడుగుతాయుటయా, నాకు మూడడుగులు అనలేదు, ఒకటి రెండడుగుల, ఒకడుగు రెండడుగులు అన్నాడు. రెండడుగులతో భూమి ఆకాశాలు కొలుస్తా, మూడో అడుగు నీ తల మీద పెడతా. నేను ఒంటివాడ, బ్రహ్మం ఒక్కటే ఉన్నది, ఇంకేం లేదు, అందుకని ఉన్నదొక్కటే, ఆ ఒక్కటే నేను. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెరయొమ్ము సొమ్ము మెరయొల్ల, నాకేం కావాలయా, నాకేం అక్కర్లేదు, ఇచ్చానను చూపిస్తాను ఏమిటో మెరయొల్ల బ్రహ్మకూకటి ముట్టెదా. చూడండి ఇంకా నాకేం కావాలండి, మీరు అది ఇవ్వండి చాలు, నాకు బ్రహ్మాండం ఇచ్చినట్టే అంటే పరమ సంతోషాన్ని వ్యక్తం చేసేటప్పుడు లోకంలో రెండు చేతులు ఇలా పెడతారు, అబ్బా చాలండి ఇంకింతకన్నా ఏం కావాలండి అంటారు. అలా అనేవాడు ఒక్కడే ఉన్నాడు, ఏదైనా ఇస్తేనే అందరు ఇలా అంటారు. సీతారాములు తన భుజాల మీద కూర్చుంటే ఇలా ఉండే వాహనం హనుమద్వాహనం ఒక్కటే, అందుకే మిగిలిన వాహనాలు ఏవి ఇలా పెట్టవు, హనుమద్వాహనం ఒక్కటే ఇలా ఉంటుంది. ఎందుకుంటుందో తెలుసా, ఇంకింతకన్నా నాకేం కావాలి, ఆ సీతారాముడు ఇక్కడ కూర్చుంటే చాలు, అదొక్కటే ఇలా ఉంటుంది. ఎంతటి దాసాంజనేయుడో ఎంతటి మహాభక్తుడో ఆయన వాహనం చెప్తుంది. నేను ఇంతటి ఈ పిల్లవాడు ఏమీ తెలియని వాళ్ళ, ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మెరయుమ్ము సొమ్ము మెరయొల్ల కూర్కెతీర బ్రహ్మకూకటి ముట్టెద, అది ఇచ్చానను బ్రహ్మాండాలన్నీ ఇచ్చేసినట్టే,
నువ్వు ఇచ్చానో బ్రహ్మాండాలన్నీ కొలిచేస్తాను లోపల అర్థం. పైకి ఒకటి లోపల ఒకటి, బ్రహ్మకు ఒకటి ముట్టేద దానకుతుక సంద్ర దానవేంద్ర, దానం చేసేస్తా చేసేస్తా అని సంతోషపడిపోతున్నా దానవేంద్ర, ఇచ్చేసానను చూపిస్తాను ఏమిటో. అంటే ఈ నీ సంతోషమే ఇవ్వగలిగిన వాడిని నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అనుకుంటున్నావే, అదే నీ దగ్గర అన్ని పోగొడుతుందిరా పిచ్చాడా, ఇస్తాను ఇస్తాను అంటున్నావు, ఏది ఇచ్చానను మూడు అడుగులు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరి పిల్లాడివి, ఇవన్నీ అడిగేవు కదా, నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకపోతే మర్యాద ఎక్కడుంటుంది. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక యందుండ నీర్తు, ఎవరి వాడనంచి ఏ రీతి పలుకుదు నా ఎంత వాడనై నడువ నీర్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీ నేను నేర్తు, ఇది నడువడి అని ఎట్లు చెప్పేదా పూని ముప్పో కల పోవ నేర్తు, ఒంటివాడ నాకు సిరియులేదు, ఇతరుల భక్తులందు నాదు టెంకి సొచ్చియుండు. ఓ బలిచక్రవర్తి, ఎవరి పిల్లాడిని అడిగావు కదూ, ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు, ఇక్కడుంటాను అని చెప్పడం కష్టం, పైకి బ్రహ్మచారి కాబట్టి ఇక్కడే ఉంటానని చెప్పడం ఉండదు. వెళ్ళి దర్భలు పట్టరా అంటారు గురువుగారు, వెళ్ళాలి. ఒరే భిక్షాటన చేయరా, వెళ్ళి నాలుగేళ్లకెళ్ళి భిక్ష పట్టరా అంటారు అక్కడికి వెళ్ళాలి. ఒరే కొంచెం మీ అమ్మగారికి సాయం చేయలేకపోతే ఆవులు తోలుకెళ్ళి అంటారు, ఆవుల్ని తోలుకెళ్ళాలి. ఒరే పాఠం రావి చెట్టు కింద కూర్చొని చెప్తాను రెండు అంటారు అక్కడికి వెళ్ళాలి. ఇక్కడే ఉంటానని చెప్పడం కుదరదు, గురువుగారి ఆజ్ఞకి బద్ధుడై గురువుగారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉంటాను. కాబట్టి బ్రహ్మచారిని ఇక్కడ ఉంటానని ఎలా చెప్తానయ్యా, పై అర్థం లోపలి అర్థం. నేను శ్రీ మహావిష్ణువుని ఒక చోట ఉండేవాడిని కాను అంతటా ఉంటాను, లోపలి అర్థం. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నీర్తు, ఎవరి వాడనంచే రీతి పలుకుదు నా ఎంత వాడనై నడువ నీర్తు. బలానా వారి తాలూకా వాణ్ణి అని చెప్పడం ఎందుకులే, ఉపనయనం చేసేసి గురువుగారి దగ్గరికి పంపించేసిన తర్వాత ఇంకా బలానా వారి పిల్లాడన్న అహంకారం కుదరదు. చక్రవర్తి కొడుకైనా సరే నే చక్రవర్తి కొడుకునంటే అనకూడదు, గురువుగారు పిలిచి భిక్ష పట్టారా అంటే భిక్షకు వెళ్ళాలి, అహంకార పరిత్యాగం చెయ్యాలి. అందరినీ కూర్చోబెట్టి శిష్యుల్ని గురువుగారి పత్ని కవళం పెట్టినప్పుడు అందరితో సమానంగా తినాలి, అందరితో కలిసి దర్భలు కొయ్యాలి, అందరితో కలిపి ఆవుల్ని మేపాలి. బలానా వారి పిల్లాన్ని బలానా రాజుగారి కొడుకునని చెప్ప అహంకారం పనికిరాదు. అందుకని బ్రహ్మచారిని బలానా వాళ్ళ పిల్లాండని చెప్పడం ఎందుకులే, లోపలి అర్థం. బలానా వారి పిల్లాండని చెప్పాలి అంటే ఆ తల్లిదండ్రుల మాట వినేవాడిని ఒకడినై ఉండాలి. నేను లోకానికి తల్లిని తండ్రిని తప్ప నాకో తల్లి తండ్రి ఉండడం ఒకరి మాట వినడం నాకు ఉంటే కదూ, కాబట్టి ఎందుకు వచ్చింది, నేను ఎవరి మాట వినలే, విష్ణువుని చెప్పకుండా చెప్తున్నాడు. పైకో అర్థం వస్తుంది, లోపల అర్థం వస్తుంది. ఇది నేర్తూ అది నేర్తూ అనియేళ చెప్పంగా నేరుపులన్నీ నేనే నేర్తూ. ఏం చదువుకున్నావు అన్నావు కదూ, ఇది చదువుకున్నాను ఇది చదువుకోలేదని చెప్పడం ఎందుకు. లోకంలో చదువులు ఏమున్నాయో అవన్నీ చదివేసుకున్నాను అనుకో. అంటే బ్రహ్మచారి కాబట్టి చదువు ఎందు ఏదో అశ్రద్ధ వహించి ఇంకా కొన్ని చదువుకోలేదు ఇలా తిరుగుతున్నాను అని అనిపించుకోకుండా, నేను ఇది చదువుకోలేదంటే గురువుగారు నీకు ఇంకా అది చెప్పలేదు అంటారు, గురువుగారు నిందెందుకు అన్నీ చదువుకున్నాను అనుకో, అంటే మా గురువుగారు నాకు అన్నీ చెప్పారన్న తృప్తి నాకుంది. నిజంగా కూడా గురుభక్తి అలా ఉండాలి. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఒకసారి సత్యదండం పట్టుకుని అరుగెక్కి కూర్చున్నారు, వేద విద్యార్థులు ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆయన పిలిచారు, ఏమిరా మీరు ఆడుకుంటున్నారు, ఇంకా మీకు పాఠం చెప్పవలసినటువంటి అధ్యాపకుడు రాలేదా అని అడిగారు. ఒకడన్నాడు, మా గురువుగారు ఇంకా రాలేదండి అందుకే ఆడుకుంటున్నాం అన్నాడు. రెండో వాడిని అడిగారు, ఎరా అన్నారు, లేదండి మా గురువుగారు వచ్చారు పాఠం చెప్తున్నారు మాకే ఆడుకుందాం అనిపించి బయటకు వచ్చి ఆడుకుంటున్నాం అన్నారు. పరమాచారి స్వామి తెల్లబోయారు, తెల్లబోయి మీరిద్దరు నాతో రండిరా అని వేద పాఠశాలకు వెళ్ళారు. వాళ్ళ అధ్యాపకుడు రాలేదు. ఏమిరా ముందు వాడు నిజం చెప్పాడు, అధ్యాపకుడు రాలేదు ఆడుకుంటున్నానన్నాడు. నువ్వు అధ్యాపకుడు వచ్చాడు పాఠం చెప్తున్నాడు ఆడుకోవాలనిపించి మేమే ఆడుకుంటున్నామని చెప్పావు తప్పు కదా అన్నారు. ఆ పిల్లవాడు అన్నాడు, నాకు పాఠం చెప్పేటట్టు నాకు పాఠం చెప్పవలసిన గురువుగారు వేళ పట్టున రాలేదని పీఠాధిపతులైన మీతో చెప్పి గురువుని చిన్నపుచ్చడం కన్నా గురువుగారు వచ్చారని చెప్పి నెపం నా మీద వేసుకుని గురువుగారి గౌరవం నిలబెట్టడమే శిష్యుడిగా నా కర్తవ్యం అనుకున్నాను అందుకు చెప్పాను. సహభాషణ పిల్లవాడిని ఎంతో మన్నన చేశారు పరమాచార్య, అది గురుభక్తి అంటే. అందుకని విష్ణువు గురుభక్తిని ఆవిష్కరించారు. ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగా నేరుపులన్నీయు నేను నేర్తు, ఇది నడువడి అని ఎట్లు వక్కా నింతు పూని ముప్పో కలపోవ నేర్తు,
ఇది చేస్తాను అది చేయను అని చెప్పడం ఎందుకు? సాధారణంగా మూడు చేస్తూ ఉంటాను. బ్రహ్మచారి చేసేమిటి? మూడే పనులు చేస్తాడు. ఒకటి సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యాలి, రెండు అగ్నిహోత్రంలోకి సమిధాదానం చెయ్యాలి, మూడోది వేదాధ్యయనం చేస్తూ కూర్చోవాలి. ఇప్పుడు వేదం చదువుకోవాలి, అందుకని బ్రహ్మచారి చేసేవి మూడు పనులు. అందుకని ఆ మూడు చేస్తూ ఉంటాను. లోపలర్థం, నేను శ్రీమన్నారాయణుణ్ణి కనుక సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాను, మూడు చేస్తూ ఉంటాను. లోపల పరబ్రహ్మాన్న అని చెప్తున్నాడు, పైకి నేను బ్రహ్మచారిని అని చెప్తున్నాడు. కాబట్టి పూని ముప్పో కల పోవ నేర్తు. ఇక నేను ఎవరు ఏమిటి అని అడిగావు కదూ, తొల్లి చిరియు కలదు. ఒకప్పుడు డబ్బు ఉండేదిలే, ఇప్పుడు ఎందుకు ఆ ఊసు? ఒకప్పుడు నేను శ్రీమన్నారాయణుడిగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది, ఇప్పుడు బ్రహ్మచారి వామనమూర్తిగా ఉన్నా భార్య ఎందుకు ఉంటుంది పక్కన? అందుకని లక్ష్మీనారాయణుణ్ణి కాను, బ్రహ్మచారి వామనమూర్తి. ఇప్పుడు తొల్లి సిరియు కలదు. మా నాన్నగారి దగ్గర ఉంటే డబ్బు ఉంది, బ్రహ్మచారిగా గురువు గారి దగ్గర ఉంటే డబ్బు సంగతి ఎందుకు? ఆయన సేవ చేయడమే. పైకొకటి లోపలొకటి. తొల్లి సిరియు కలదు, చెప్పేత నాటింకి సుజనులందు తరచు సొచ్చియుండు. నా బుద్ధి మాత్రం ఎప్పుడూ మంచి బుద్ధులున్నటువంటి వాళ్లలో ప్రవేశించి ఉంటుంది. భగవంతుణ్ణి కాబట్టి ధర్మం ఉన్న వాళ్ళని రక్షిస్తుంటాను లోపలర్థం. పాపం బలిచక్రవర్తికి ఏమర్థం అవుతుందంటే, ఈ పిల్లాడు బ్రహ్మచారిని అని చెప్పుకుంటున్నాడని ఆయన అనుకున్నాడు అనుకుని, అబ్బాయి ఎంత ముద్దుగా మాట్లాడుతున్నావురా పిల్లాడా అని ముందు వింధ్యావళి మెటికలు విరిచేస్తోంది సంతోషంతో. అబ్బాయి ఎంత బాగా మాట్లాడుతున్నాడండి బ్రహ్మచారి, ఎంత బాగున్నాడండి, ఏం కావాలో అడగండి, ఏమిటండి మూడు అడుగులు అంటాడు. ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమిని దానం పుచ్చుకున్నా కొనుక్కున్నా పుచ్చుకున్నవాడు తొక్కాలి, తొక్కకుండా ఎక్కడో కూర్చొని రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు, తన అడుగులతో తొక్కాలి భూమిని. కాబట్టి తను తొక్కాలి కాబట్టి ఇప్పుడు వామనమూర్తి దానం పుచ్చుకోవాలంటే మూడు అడుగులు అంటే అక్కడ ఉన్నామని ఎవరక్కడ అని ఎవడనో పిలిచి మూడు అడుగులు నడవకూడదు, వామనమూర్తి నడవాలి. అసలే పిల్లవాడి ఇంత ఉన్నాడు, వాడి కాళ్ళు ఇంతంత ఉన్నాయి, అడుగులు వేస్తే మూడు అడుగులు. నేనేమో బలిచక్రవర్తిని, అఖండ సామ్రాజ్యానికి అధిపతిని, ఇంత ముచ్చటగా ఉన్న పిల్లాడికి మూడు అడుగులు ఇవ్వడం ఏమిటి? ఆయనకి కొంచెం చిన్నతనంగా అనిపించింది, ఏమిట్రా పిల్లాడా మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు అని పట్టు కూర్చున్నావేమిట్రా? మర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో ధరణీకండమో కకయేమడిగదో ధత్రీ సురేంద్రోత్తమ. పిల్లవాడ ఏం కావాలి చెప్పు. వర చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో, దీనికి వ్యాఖ్యానం ఎందుకు మీకు అర్థమైపోతుంది? పట్టుబట్టలు కావాలా, గోవుల మందలు కావాలా, మంచి చీనీ చీనాంబరాలు కావాలా, వజ్రాలు కావాలా, వైఢూర్యాలు కావాలా, బంగారాలు కావాలా, రాజ్యం కావాలా, అగ్రహారాలు కావాలా, మంచి కాంతామణులు కావాలా, నీకేం కావాలి చెప్పు, కావలసినవి ఇచ్చేస్తాను. మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు అని పట్టు కూర్చున్నావేంటి? ఆయన అన్నాడు, వ్యాప్తిం పొందక వగవక ప్రప్తంబగు లేశమైన పదివేలను చొన్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. బ్రాహ్మణుడు అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? దొరికిన దానితో పరమ సంతోషంతో వెళ్ళిపోవాలి. దేవి భాగవతంలో వ్యాసుడు అంటాడు, యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు. యతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. యతీనాం భూషణం జ్ఞానం, సన్యాసికి గొప్ప భూషణమేది అంటే జ్ఞానమే. సంతోషో హి ద్విజన్మనాం, బ్రాహ్మణునికి ఉండవలసిన గొప్ప ఐశ్వర్యమేమి అంటే తృప్తియే, ఆ తృప్తి వలన కలిగిన సంతోషం. సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం, క్షత్రియుడికి ఉండవలసిన ఆభరణమేది అంటే శత్రువుల్ని సంహరించడంలో పూనికతో ముందుకు వెళ్ళగలగడం. భూషణం భూతిమిచ్చతాం, ఈ ముగ్గురికి ఇవి మూడు భూషణములు అంటాడు వ్యాసభగవానుడు. అలా వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన పదివేలను చున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటాడు వామనమూర్తి. అసలు దొరికిన దానితో తృప్తి పడడం అనేటటువంటిది అలవాటు లేనటువంటి బ్రాహ్మణుడికి సప్తద్వీపములను తీసుకొచ్చి ఇచ్చేశానన్నా కూడా ఇంకా తృప్తి ఉంటుందా? ఇచ్చినవాడి చొక్కా కూడా ఇచ్చేస్తే బాగుండనుంటుంది. కాబట్టి తృప్తి అన్నది లోపల ఉండాలయ్యా. మూడు అడుగులు మూడు అడుగులు మూడు అడుగులు అంటామే, నాకు ఆ మూడు అడుగులు చాలు, మూడు అడుగులు ఇచ్చానను సంతోషిస్తాను అని అంటే, ఆయన వింధ్యావళిని పిలిచి పిల్లాడు మూడు అడుగులు మూడు అడుగులు అంటున్నాడు, ముచ్చటగా ఉన్నాడు, ఆ మూడు అడుగులే దానం చేస్తా అని బంగారు పళ్ళెని తెప్పించి అక్కడ పెట్టి, రమ్మా మానవ కొత్తమ లిమ్మాని వంచితమ్ము లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం. కాళ్ళు కడిగి దానం చేయాలి, అందుకని బంగారు పళ్ళెం అక్కడ పెట్టి, ఏది నీ కుడిపాదం జాపి అందులో పెట్టు, కుడిపాదం కడిగి ఎడంపాదం కడగాలి, కుడికాలు పెట్టు కడుగుతాను అన్నాడు. వామనమూర్తి తీసి తన బుజ్జి పాదాన్ని ఆ పళ్ళెంలో పెట్టారు. ఆయనంటే బ్రహ్మచారిగా ఉన్నారు కానీ
లక్ష్మీదేవి మహాపతివ్రత నిత్యానపాయనికి ఒక అలవాటు ఉంది. ఆమె నిద్ర లేచినదాదిగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల మీద తన నొసటన ఉన్నటువంటి కుంకము యొక్క ముద్ర పడేటట్టుగా మోకాళ్ల మీద వంగి నమస్కరిస్తుంది. శంకరాచార్యులు వారి సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి అవయవాలన్నీ సున్నితంగా ఉంటాయి కానీ అమ్మవారి మోకాళ్ళు మాత్రం గరుకు తేలిపోయాయి అన్నారు. ఎందువల్ల అంటే పరమశివుడు కనపడినప్పుడల్లా మోకాళ్ల మీద వంగి నమస్కరించి ఆమె మోకాళ్ళు గరుకెక్కిపోయాయి అన్నారు. అలా వామనమూర్తి తన పాదాన్ని చాపి కుడిపాదాన్ని పళ్ళెంలో పెట్టారట. పోతనగారు అన్నారు, ఏమి దర్శనం పొందారు ఓ మహానుభావుడు. బలిదైచేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజల జాతక్షుడు సాచ యోగి సుమనస్సంప్రద్ధిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికాసాదమున్ నలినామోదము రత్నూపరము నానావేదమున్ పాదమున్. ఆ పాదము అనేకమైనటువంటి పద్మముల చేత పూజింపబడిన కారణం చేత ఆ పాదమే పద్మమై సుగంధములను విరజింగుతుంటుందిట. అసలు ఆ పాదమే లోకంలో పెద్ద పద్మం. పాదము పద్మం ఎలా అవుతుంది? భగవంతుడి విషయంలో హస్తారవిందం, పాదారవిందం, ముఖారవిందం, నయనారవిందం, అన్ని అరవిందాలే, అన్ని పద్మాలే అంటాం. ఏడు పద్మం అని ఎందుకంటామంటే పద్మం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి తుమ్మిద వాలుతుంది. తుమ్మిద ఏదో కాదు, మన మనసే. మన మనసు ఐదు ఇంద్రియాలతో కలిపి తుమ్మిదకి షట్పది అని పేరు. ఆరు ఆరిటితో అంటే మనసు ఐదు ఇంద్రియములు కలిసి భగవంతుని యొక్క ముఖం చూసినా కళ్ళు చూసినా పాదాలు చూసినా తుమ్మిద పద్మంలోకి ఒరిగిపోయినట్టుగా ఒరిగిపోయి మకరంద పానం చెయ్యాలి. అందుకని అది పద్మం. అంతేగాని పువ్వులా ఉంటుందని కాదు దాని అర్థం. నిరంతరము పద్మముల చేత ఆరాధింపబడినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పాదములు పద్మముల వాసనలు గుబాళిస్తుంటాయిట. వేదములు అందెగా కలిగినటువంటి పాదములు ఆ పాదములు. ప్రతిరోజు లక్ష్మీదేవి నమస్కరించిన కారణం చేత ఆమె లలాటమునందు ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆయన పాదములకు అంటుకున్నటువంటి ఆ పాదములను కడగడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉద్యుక్తుడై ఆ వింధ్యావళి నీళ్లు పోస్తుంటే కాళ్ళు కడుగుతున్నాడు. కడుగుతూ విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ కృపాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని ధారబోసె భువనం ఆశ్చర్యమం పొందగాన్. ఆ దానం చెయ్యడానికి కృతకృత్యుడైపోతున్నాడు. పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారి గురువు గారు. ఉరే 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 ఉరే, ఎంత పని చేసేస్తున్నావురా? వచ్చినవాడు వామనమూర్తి, బ్రహ్మచారి, బ్రాహ్మణుడు అనుకుంటున్నావు. కాదు 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 కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు రా వచ్చినవాడు. నిన్ను మోసగించడానికి బ్రాహ్మణ వటువుగా వచ్చాడు. నువ్వు కాని మూడడుగులు దానం చేశానని నీళ్లు విడిచిపెట్టావో, ఉత్తర క్షణంలో ఒక అడుగుతో భూమిని కొలుస్తాడు, ఇంకొక అడుగుతో ఆకాశాన్ని కొలుస్తాడు, మూడో అడుగు నీ తల మీద పెట్టి పాతాళానికి తొక్కేస్తాడు, రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఇవ్వనను, పర్వాలేదు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులక్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘమ పొందడధిప. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాను గురువుగారిని, నీకు నీతి. వారిజాక్షులందు ఆడవారి విషయంలో అబద్ధాలు చెప్పచ్చు, ఇప్పటిది కాదు, రాక్షస నీతి. కోటేశ్వరరావు గారు చెప్పారు భాగవతంలో ఉంది అని, పాటించమని నేను చెప్పట్లేదు, అది రాక్షస నీతి. వారిజాక్షులందు వైవాహికములందు పెళ్లిళ్లలో అబద్ధాలు ఆడచ్చు, మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ఆ నీతి, దీ ఇప్పుడు పాటించమని కాదు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు, ప్రాణము విత్తము మానము పోతున్నప్పుడు బొంకవచ్చు నఘము పొందడదిప. అబద్ధం ఆడినా పాపమేం రాదు, కాబట్టి నేను ఇస్తానన్నానా ఇప్పుడన్నానను పర్వాలేదు, నా మాటలు వక్రీకరించారు అన్నట్లుగా మార్చేసేయి పర్వాలేదు అన్నాడు. అంటే బలిచక్రవర్తి చూసి అన్నాడు, మహానుభావ మీరు గురువుగారే, ఇస్తాను అన్న నన్ను మళ్ళీ ఇవ్వను అని అనమంటారా? బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండి నా బ్రతుకుగలిగనేని బ్రతుకుగలదు. నేను ఒంట్లో ప్రాణం పోయినా నాకు పర్వాలేదు, కానీ నేను ఇచ్చిన మాట మాత్రం తప్పను. పైగా నా ముందు చెయ్యి చాపిన వాడు, దానం పుచ్చుకోవడానికి సిద్ధపడ్డవాడెవరు? ఏ సామాన్యుడైన వాడు కాడు. అందరికీ ఇలా అనడం తప్ప, అందరికీ ఇలా పెట్టడం తప్ప ఒకరి దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేనివాడు. ఇప్పటి వరకు బ్రహ్మాండంలో ఎప్పుడూ ఎవరి దగ్గర చెయ్యి చాపని వాడు మొట్టమొదటిసారి నా దగ్గర చాపుతున్నాడు. పెట్టడం తప్ప పుచ్చుకోవడం చేత కాని వాడికి ఇచ్చిన వాడిని మొట్టమొదటిసారి నేనే అవుతున్నాను, బహుశ ఆఖరి వాడిని కూడా నేనే అవుతాను. అటువంటి అదృష్టం నాకు పడితే కాదంటారేం గురువుగారు, ఆ చెయ్యే మామూలు చెయ్యా, మీరు విష్ణువు చెయ్యి అంటున్నారు, అది
ఆదిం శ్రీ సతికొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంట మేల్ కాదే రాజ్యము విద్యమున్ తటతమే కాయంబు నాపాయమే. ఆ చెయ్యి సామాన్యమైంది, అది నూత్న మర్యాద చెందుతుంది. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇలా చెయ్యేశాను అనుకోండి నేను, అబ్బా ఆయన చెయ్యేశారండి అని అవతలవాడు మురిసిపోవాలి. అంతేగాని నేను ఆయన మీద చేస్తే ఆ రెండని ఆయన కూడా చెయ్యేశాడు అనుకోండి, ఇంకేం గౌరవం. నూత్న మర్యాదం చెందు అంటే చెయ్యి వేస్తే అవతల వాళ్ళు ఇవాళ మహానుభావుడు ముట్టుకున్నాడండి అని మురిసిపోయాం అనుకోండి, అలా మనం మురిసిపోతే మన మీద ఎవరు చెయ్యేశారో వాళ్ళ చెయ్యి నూత్న మర్యాద పొందిందంటారు. అందరూ లక్ష్మీదేవి కడగంటి చూపు పడితే చాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి ఏం కోరుకుంటుంది? ఆయన తన వంక చూస్తే చాలని కోరుకుంటుంది. ముగ్ధా ముహుర్ విధదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశత సాగర సభవాయాహ అంటారు శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రంలో. అమ్మవారు చూడ్డం కూడా ఎలా చూస్తుంటుంది అంటే శ్రీ మహావిష్ణువుని ఇలా ఇలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలా చూస్తే బాగుండదు బతిక, ఏమిటి అలా చూస్తుంది ఆవిడ వాళ్ళు ఆయన్ని అంటారని ఇలా చూసుకుంటూ ఉంటుంది. ఇలా చూసుకుంటున్నప్పుడు ఎందుకు అలా చూస్తుందంటే ముగ్ధ అన్నారు శంకరాచార్యులు. తన భర్తే అయినా స్వతంత్రించి ఇలా చూడడానికి పిల్లలందరూ ఉన్నారు బాగుండదని సిగ్గుపడుతూ అలాగని భర్తని చూడకుండా ఉండలేక చూడాలన్న కోరిక అస్తస్తమానం తన్నుకొస్తుంటే క్రీగంట చూద్దామని ఇలా ఆయన వంక చూస్తుంటే ఆయన తనని ఇలా చూసేటప్పటికి నేను తనని చూస్తున్నానని చూసేశాడని చూపు వెనక్కి తిప్పుకున్న లక్ష్మీదేవి మళ్ళీ ఒక్క నిమిషం ఉండి చూడకుండా ఉండలేక మళ్ళీ చూస్తుంటే ఆయన చూస్తే సిగ్గుపడి మళ్ళీ తిప్పుకుంటుంటే ఆ కలుసుకున్న చూపులు అటు ఇటు తిరిగితే నల్లతుమ్మిదల బారులతో దండలు కట్టినట్టుందమ్మా అన్నారు శంకరాచార్య. ముగ్ధా ముహుర్ విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాహ. అలా చూసిన తల్లి యొక్క చూపులు మాకు మంగళములనిచ్చుగాక అన్నారు. అసలు ఎప్పుడు శ్రీ మహావిష్ణువులు చూసినా అమ్మవారు అలాగే చూస్తుంది. లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో చమత్కారం చేశాడు. రుక్మిణీకృష్ణులకి వివాహం చేస్తుంటే ఆయన అటు కూర్చున్నాడు, వీడిటి కూర్చుంది. ఈయనేమో ఆవిడ అదే పనిగా చూస్తున్నాడు. ఆవిడ తన్ని చూస్తుందేమో అని చూస్తున్నాడు, ఆవిడ చూడదు, ఇలాగే తలంచుకు కూర్చుంది. ఎంత పెళ్లి చేయించే బ్రహ్మగారు అయితే మాత్రం ఏదో పనుండి అలా పక్కకి వెళ్ళండి, అలా పక్కకి వెళ్ళాడు. ఈయన వెంటనే అన్నాడు, రుక్మిణి ఇందో అక్కడి నుంచి చూస్తున్నావు, అసలు కళ్ళు ఎత్తిన వంక చూడమే, నిన్నే చూస్తున్నాను కదా, ఒక్కసారి చూస్తావేమో అని చూస్తున్నాను, చూడమే అన్నాడు. ఆవిడంది ఇలాగే తలంచుకుని, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు పురుషులు కనుక నన్ను చూశారు, నేను తలెత్తి చూస్తే బాగుండదని నా మెళ్ళో ఉన్నటువంటి మణిలో మీ ప్రతిబింబాన్నే చూస్తున్నాను, చూసేవాళ్ళు తలంచుకున్నారనుకున్నారు. అలా వాళ్ళిద్దరి అనురాగం ఉంటుందని లీలాశుకుడు కృష్ణకర్ణామృతంలో తెప్పి పొడిచాడు. అలా ఆదిం శ్రీసతికొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుక రంబు గ్రిందగుట ఆపై నాకరంబుంట మేల్. లక్ష్మీదేవి పరవశించిపోతుందట శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి పడుతుంటే. ఆదిం శ్రీసతి కొప్పుపై, ఆయన ఆమె యొక్క కొప్పు మీద చెయ్యి వేస్తాడు తల మీద. ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై ఆమె శరీరాన్ని తడుగుతుంది ఆ చెయ్యి. అంశోత్తరీయంబుపై ఆమె యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. అలా కూడా ఉంటుందా అండి, పమిట పొంగు పట్టుకుంటాడా అండి అంటే గజేంద్రమోక్షణంలో పట్టుకోలా. అడిగదన్నని కడుబడ్డి జను అడిగిన తన మగడు నుడుబడ్డ నిన్నడగున్ బిడ్డ సిడిముడ్డి దడ్డబడ్డ నడుగిడ్డు నడుగిడ్డదు జడిమ నడుగిడ్డు నెడ్డలన్నని ఆ రోజున పమిట పొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నప్పుడు లక్ష్మీదేవి ఎంత తడబడిపోయిందో పోతనగారి పద్యంలో నిండకారాలు తిరిగి. కాబట్టి కొంగు పట్టుకుని ఆ రోజున వెళ్ళిపోలా. తన వెంటన్ సిరిలచ్చె వెంటల మరోధవ్రాతముంద అని వెనుక పక్షీంద్రుడు ధన కౌమోదికి శంఖచక్రని కాయంబును నారదుండు ధజనీకంతుడు తా వచ్చి రొయ్యన వైకుంఠ పురంబునన్ కలుగువారాబాల గోపాలము. కాబట్టి అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆమె యొక్క పాదములను పట్టుకుంటూ ఉంటుంది ఆ చెయ్యి. అదేమిటండి పాదాలని పట్టుకోవడం, ఏమిటి భార్య కాళ్ళు పట్టుకోవడం ఉంటుందా అని అనుమానం ఉండొచ్చు. ఎంతవరకు సత్యం వదిలిపెట్టడం కానీ నందితిమ్మన గారు పారిజాతాపహరణంలో చెప్పలా, జలజాతాసన వాసవాదిసుర పూజా భాజనం వైతనచ్చుల తాంతాయుదు కన్న తండ్రి శిర మచ్చో వామ పాదంబునన్ తొలగంత్రోచలతాంగి అట్లు యగు నాథుల్ నేరములు చేయ బేరలకం చెందిన కంతలెందు నుచిత వ్యాపారములు నెత్తురే నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూనితాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సుచ్చునంచు నేనని యద
అలుక మానవకదాయకనైన అరాళ కుంతల అని సత్యభామ కిరీటాన్ని తన్నేస్తే రెండు కాళ్ళు పట్టుకోవాలా కృష్ణ భగవానుడి సత్యభామవి. కాబట్టి ఆదిన్ శ్రీశతికొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై అమ్మవారి బుగ్గలు పుణికే చెయ్య కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుక రంబు క్రిందకుట లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పరవశించిపోయేటటువంటి లక్ష్మీదేవి యొక్క పారవశ్యానికి కారణమైన చెయ్యి కింద పైన నా చెయ్యి. ఇంకేం కావాలయా గురువా? కాబట్టి కాదే రాజ్యము గిజ్జము చటతమే కాయంబు నాపాయమే, ఈ రాజ్యము గిజ్జము నా ప్రాణము నా శరీరము ఏదైనా పోని ఈ కీర్తి వదులుకోను ఇచ్చేస్తా. తెల్లబోయాడు గురువు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే ఈ కలమున్ భర్గవ. భాగవతంలో అద్భుతమైన స్థాయిని పొందినటువంటి పద్యం ఇది. రారే రాజులు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్భోన్నతిం పొందరే, ఈ భూమిని పరిపాలించాను పరిపాలించానన్న రాజులు ఎంతమంది వచ్చారు? ఏది ఒక్కడి పేరు లోకంలో గుర్తుందా? అందరూ భూమిపతులం అన్నవాళ్లే. ఎన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో ఎంతమంది పేర్లు మారిపోయిందో గజం భూమి, కానీ ఏడి ఒక్కడున్నాడా? అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే, కీర్తి వహించినటువంటి వాళ్ళు శివ చక్రవర్తి మొదలైన వాళ్ళు, వాళ్ళు శాశ్వతంగా మిగిలిపోయారు. గురువు గారు ఇవ్వడం గొప్ప, కాబట్టి నేను దాని వలన నా ప్రాణాలే పోనివ్వండి. వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీరలేడు మానధనుడు, ఇచ్చిన మాట తప్పలేను నాకున్న అభిమానం అటువంటిది, కాబట్టి ఇచ్చేస్తాను గురువు గారు అన్నాడు. ఒరే నేను ఇవ్వద్దు ఇవ్వద్దంటే ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను అంటున్నావు, ఇచ్చేస్తాను ఇచ్చేస్తానని నా మాట ధిక్కరించావు కాబట్టి నీకున్నటువంటి సమస్త వైభవము నశించిపోవుగాక. ఇది కదా బృహస్పతి చెప్పాడు, రాక్షస శరీరం తను దోషం ఉంది. గురువుగారు ఎంత చెప్పినా వినకుండా గురువుగారి మాట తిరస్కరిస్తాడు. ఎప్పుడు తిరస్కరిస్తాడో అప్పుడు పోతుంది, అప్పటి వరకు నువ్వు ఓపిక పట్టన్నాడు. గురువుగారి మాట తిరస్కరించి ఆ నీళ్ల ధార పోసి దానం చేసేస్తున్నాడు మూడడుగులు. అయినా శిష్యుడి మీద ఆపేక్ష వదిలిపెట్టలేక ఆ పోస్తున్నటువంటి పాత్ర యొక్క తొండంలోకి అడ్డొచ్చి పడ్డాడు శుక్రాచార్యుల వారు. నీళ్లు పడకుండా, నీటిధార పడితే కానీ దానం చేయడం కుదరదు, ఇదన్నమమా అని. నీరధార పడగ నీక అడ్డంబుగా కలచంద్రమాపగాను తెలిసి హరియుగవ్యు నేత్రమట కుశగ్రమున పడవ ఏకనేత్రుడయ్యనతడు. చేతిలో దర్భల కట్టుంది బ్రహ్మచారి కదూ, ఏమిటి నీళ్లు పట్టలేదు ఏమిటి నీళ్లు పట్టలేదు అంటుంది వింధ్యావళి. ఉండమ్మా నేను చూస్తానని ఆ తొండంలో అడ్డంబడ్డ శుక్రాచార్యులు వారి కంట్లో గుచ్చుకునేటట్టుగా దర్భ పెట్టి ఒక పోటు పొడిచాడు వామనమూర్తి. ఇస్తానన్న వాడికి ఇవ్వకుండా అడ్డుపడితే ఉన్న కన్ను పోతుందంటారు, అందుకే ఆ దర్భ పెట్టి పొడిస్తే అప్పటి నుంచి శుక్రాచార్యుల వారు ఒంటికంటి వాడు అయిపోయాడు. శుక్రాచార్యుల వారు బయటికి వచ్చేశాడు, జరిగేది జరగక మానదు వీడు ఎలాగో ఇచ్చేస్తున్నాడని. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిందస్యామియంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మణిధార భోసి భువనం ఆశ్చర్యమం పొందగాం. వెంటనే మహానుభావుడు వచ్చి అమ్మో చెయ్యి చాపి పూజించి నేను ఇచ్చేస్తున్నాను మూడడుగులని చెప్పి వేదం ఎలా చెప్పిందో అలా భవతే విష్ణుస్వరూపాయతే విష్ణువుకి నేను ఇస్తున్నాను, నేను దానం చేస్తున్నానన్న అహంకారం కాదు, పరమేశ్వరుడు నన్ను అనుగ్రహించడానికి తానొచ్చి పుచ్చుకుంటున్నాడని. భవతే విష్ణుస్వరూపాయతే తత్ ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచున్ మూడడుగుల నేల ఇస్తున్నాను అని చెప్పి దానం చేస్తున్నానని నీరు విడిచిపెట్టాడు. మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారం ధనుజేంద్ర నిరాధారను వనజక్షుడు గొనియ బలి వివర్జిత ధారన్న నరపోతనయ్యారు. మునిజన నియమాధారను ఆ ధార ఎటువంటిది అంటే నీటి ధార, మునులందరినీ నిలబెట్టేటటువంటి నియమముల ధార. రాబోయే కాలంలో బలిచక్రవర్తిని నమ్ముకున్నటువంటి రాక్షసుల యొక్క భార్యలందరి కళ్ళ వెంట కారబోయేటటువంటి నీటి ధార, రాక్షస వంశాన్నంతటినీ నిరాధార చెయ్యగలిగిన నీటి ధార, ఇంద్రుడికి రాజ్యాన్ని దత్తం చెయ్యగలిగిన ధార. బ్రహ్మచారిగా మహానుభావుడు ఇలా పట్టవలసిన అవసరం లేనివాడు తాను సృజించిన భూమిని తాను దానం పట్టాడు, ఏమీ చెయ్యలేక బలిచక్రవర్తిని. తాను దానం పడితే ఆ నీళ్లు పుచ్చుకుని సంతోషించి మూడు అడుగులు ఇచ్చావు కదూ ఇప్పుడు నేను కొలవాలి కాబట్టి కొలుచుకుంటానన్నాడు, కొలుచుకోమన్నాడు.
ఒక్కసారి ఆ పుట్టి పిల్లవాడిగా ఉన్నవాడు పెరిగిపోవడం మొదలుపెట్టాడు. ఇంతంతై వటుడు ఇంతయ్యి మరియుతాన్ ఇంతయ్య భోవీధిపై అంతై తోయిద మండలగ్రమల కల్లంతై ప్రభావాసిపై అంతై చంద్రునకంతయ్యి ధృవినిపై అంతై మహర్మాటిపై అంతై సత్యబధోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్తి. అసలు పోతన గారికి ఆ పద్యాలు ఎలా పడ్డాయో శారద ఆవహించింది ఆయన్ని. ఇంతంతై వటుడు ఇంతయ్యి మరియు తాన్ ఇంతయ్య భోవీధిపై అంతై తోయిద మండలగ్రమల కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయ్యి ధృవినిపై అంతై ఎన్ని లోకాలు దాటిపోయాడో ఆయన చెప్తున్నారు. అక్కడి నుంచి పెరిగి వెళ్ళిపోతుంటే సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్ర మండలం, ఆ పైన ఉన్నటువంటి బ్రహ్మలోకం ఇవన్నీ దాటిపోయి వెళ్ళిపోయాడు. అంత పైకి వెళ్ళిపోతుంటే ఆ పెరిగిపోతున్నటువంటి వామనమూర్తి ఎలా పెరిగిపోయాడో మనకి చూపించడానికి పెరగని దాన్ని కదలని దాన్ని ఒకదాన్ని ప్రమాణంగా పెట్టి పెరిగిపోతున్నటువంటి వామనమూర్తిని మనకి చూపించారు పోతన గారు. రవిబింబంబుపమింప పాత్రముగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండమున్ నిండుచోన్ అన్నారు. సూర్యబింబం గుండ్రంగా ఉంటుంది. ఆ గుండ్రంగా ఉన్న సూర్యబింబం పైన ఉంది వామనమూర్తి, కిందన్నారు. పెరిగిపోవడం మొదలుపెట్టారు. పెరిగిపోవడం మొదలు పెడితే రవిబింబంబుపమింప పాత్రముగు ఛత్రమై గుండ్రంగా ముందు గొడుగులా కనపడింది. దాటిపోయారు. దాటిపోతే ఛత్రమ్మై శిరోరత్నమై తల మీద పెట్టుకున్న రత్నంలా అయిందంటే దగ్గరికి వచ్చేసింది. ఇంకా పెరిగిపోయారు. శ్రవణాలంకృతి అయి చెవికి పెట్టుకున్న ఆభరణంలా అయిపోయింది. ఇంకా పెరిగిపోయారు. గళాభరణమై కంఠంలో హారంలా అయిపోయింది. అంటే సూర్యుడు కిందకు వస్తున్నాడు, ఆయన పైకి వెళ్ళిపోతున్నారు. గళాభరణమై సవర్ణ కేయూరమై ఆయన మోచేతికి పెట్టుకున్న కేయూరంలా అయిపోయింది. కేయూరమై చెవిమత్ కంకణమై ఇక్కడ పెట్టుకున్న కంకణం అయిపోయింది. కటిస్థలి ముదంచ ఘంటయ్యి నడువుకి పెట్టుకున్నటువంటి వడ్డానానికి గంట అయిపోయింది. నూపుర ప్రవరమ్మై కాలుకి పెట్టుకున్న అండి అయిపోయింది. పదపీఠమై పాదం కింద పీఠం అయిపోయింది. అంటే అక్కడున్న సూర్యుడు ఆయన పాదం కిందకు వచ్చాడు. ఆయన పైకి వెళ్ళిపోయారు. ఒక పదము కింద నుర్వి పంకజమునంటుకున్న కొమరు పంకజమునంటుకున్న కొమరు దాల్చే ఒకటి మీద దమ్మి కొదిగిన తిటినా వెలసెమిన్ను నృప త్రివిక్రమమునా అన్నారు. ఒక పాదం కింద పెడితే ఆ పాదం కింద ఉన్న భూమి ఆయన కాలి కట్టుకున్న బురద ముద్దలా ఉందిటే. ఒక పాదం ఇలా పైకెత్తితే అది పద్మంలాగా ఆకాశం దాని మీద వాళ్ళని తుమ్మెదలాగా ఉందిట. ఉలగలంద పెరుమాళ్ళని ఇప్పటికీ కాంచీపురంలో ఉంటారు. ఇలా తలెత్తి చూడాలి. తిరుప్పావయ్యని ధనుర్మాసంలో పాడుతుంటారు కదా, ఓంగి ఉలగలందు ఉత్తమం పేర్పాడి నాంబై నాంగళ్ నంబావైక్కు చాత్తి నీలాడినాళ్ళంటూ ఓ పాశురం పాడుతుంటారు ఆ పెరిగిపోయినటువంటి వామనమూర్తిని గురించి. అలా పెరిగిపోతే మహానుభావుడు ఆయన పాదం పైకెడుతుంటే అలా కొలవడానికి ఆకాశాన్ని అన్ని లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి అబ్బో 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 శ్రీ మహావిష్ణువు ఎలా పెరిగిపోతున్నారో అని ఆయన వ్యాపకత్వాన్ని చూసి పొంగిపోతుంటే సమాధినిష్టలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కి పడి ఏమిట్రా ధూర్తతనం అల్లరే అని అడిగాట. ఏమిటి అల్లరేమిటి, వచ్చి చూడు మీ నాన్నగారి పాదం వస్తోంది పైకి అన్నారు. నాన్నగారి పాదం వస్తోందంటే నాన్నగారు వస్తున్నారు. నాన్నగారు వస్తే కొడుకేం చేయాలి, గబగబా వెళ్ళి కాళ్ళు కడగాలి చెబుతో నీళ్లుతోటి. మా నాన్నగారి పాదమా అని కమండలం పట్టుకుని బయటికి వచ్చి చూశాట. శ్రీ మహావిష్ణువు యొక్క పాదం బయటికి పైకొస్తోంది. ఆయన నాభి బొడ్డు కనపడింది. వెంటనే ఏదో గౌతమి ఎక్స్ప్రెస్లో వచ్చేస్తున్నప్పుడు ఒక 2 గంటలు ఏదైతే ఏలూరు రైల్వే స్టేషన్ చూసి కిందకి దిగి చెప్పులిప్పి నమస్కారం చేసి ఇది నా జన్మభూమి అనుకుని మురిసిపోయినట్టుగా తన పుట్టిల్లెద పొమ్మటంచునదుడున్ తన్నాభిపంకే రుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంగాంచి తత్పాదశేచనముంజేచ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్ అన్నారు పోతర గారు. మా నాన్నగారి పాదం నేను కడగద్దు అని ఎడంచేత్తో కమండలం పట్టుకుని నీళ్లు పోసి ఆ పాదాన్ని కడిగట్ట. ఆయన పాదాన్ని కడిగినప్పుడు ఆ పాదోదకం ఆకాశంలో ఆకాశ గంగగా ప్రవహించింది. 2 అడుగులతో పైకి కిందకి కొలిచేసి 3 అడుగు ఎక్కడ పెట్టానని అడిగాడు. అడిగితే బలిచక్రవర్తి అన్నాడు, సున్రుతంబుగాని నుడువదు దాజి మా బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నా నోటి వెంట అబద్ధం రాదు, 3 అడుగులు ఇస్తానన్నాను ఇస్తాను. 1 అడుగు భూమి, 1 అడుగు ఆకాశం కొలిచావు, 3 అడుగు నా తల మీద పెట్టన్నాడు. వెంటనే వరుణ పాశములతో బంధించేశారు. రాక్షసులందరూ శ్రీ మహావిష్ణువు మోసం చేశాడు, రాజ్యాన్ని ఆక్రమించాడన్నాడు, మీద పడ్డారు. ఆయన జోలికి వెళ్ళకండిరా, మహానుభావుడు ఇచ్చినవాడైనే పుచ్చుకున్నవాడైనే కాలం మనకి కలిసి రాలేదు, వ్యతిరేకమైంది అన్నాడు. రాక్షసులు పారిపోయారు. వరుణ పాశాలతో కట్టేసి నిలబెట్టారు. నిలబెడితే వింధ్యావళి ఏడిచింది, మా ఆయన చేసిన తప్పేమిటి, నువ్వు విష్ణువని తెలిసి కూడా ఇచ్చేశాడు.
అందుక ప్రతిఫలం అయింది వరుణ పాశాలతో కట్టావని. ప్రహ్లాదుడు గబగబా బయలుదేరి వచ్చాడు. ఇంద్రపదవిని పొందినప్పుడు 100 కమలాల మాల వేశాడు మనవడి మెళ్ళవు. వస్తుంటే అప్పటి వరకు అన్ని పోయినా ఏడవని బలిచక్రవర్తి ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావన్నారు. పోయాయని ఏడవట్లేదు, ఇంత మహాభాగవతుడైనటువంటి మా తాతగారు నడిచేస్తుంటే ఆయన కాళ్ళ మీద పడ్డానికి వీలు లేకుండా నన్ను వరుణ పాశాలతో కట్టేశారు, ఇలా అనలేకపోయానని ఏడుస్తున్నానన్నాడు. వచ్చి ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణు వంక చూసి వామనమూర్తితో, ఇతనికి ముందు నీవింద్రపదంబిచ్చి నేడు తిప్పుటయును నిరయమేలు, మోహనాహంకృతి గర్వాంధతమసమికారంబు దానిమాంపి కరుణ రక్షించుట యుగాక శిక్షించుటే తత్వజ్ఞలకు మహీంద్రత్వమేళ నీ పాదకమలంబు నియతిగొల్చిన దాని పోలునే సురరాజ్య భోగభరత, గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును సేవలన్నయుమరచు నీ మహిమమాన్పి మేలు చేసితివి నీ మేర మిటిసూపి అన్నాడు. ఎందుకయ్యా దిక్కుమాలిన ఇంద్రపదవి, ఆ ఇంద్రపదవిలో ఉన్న దగ్గర నుంచి అహంకారంతో చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, భగవంతుడు కనపడ్డు, ఉంది ఉంది పదవి అధికారం అని చెప్పి అహంకారం, మంచి పని చేశావు, ఏ ఇంద్రపదవి నువ్వు ఇచ్చావో ఆ ఇంద్రపదవి నువ్వే ఓడగొట్టేశావు, ఇప్పుడు నా మనవడు హాయిగా నిన్ను సేవించుకుంటాడన్నాడు. అందరూ మోసం చేశాడు బలిచక్రవర్తిని అంటుంటే శ్రీ మహావిష్ణు అన్నారు, యవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునే లపహరింతు సంసార గురుమదస్తబ్దుడై ఎవడు తెగడి లోకము నన్ను ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిల యోనుల ఎందు పుట్టుచు దుర్గతి పిందు పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడై ఎవడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. నేను వాణ్ణి పాడు చేయలేదయ్యా, మీరందరూ పాడు చేశారనుకుంటున్నారు. నేను పెట్టే పెద్ద పరీక్ష ఏమిటంటే ఎవరిని రక్షించాలనుకుంటానో వాడివన్నీ కూడా నేను పుచ్చుకుందాం అనుకుంటాను. వాడు ప్రీతితో ఇచ్చేస్తాడో ఇవ్వడో చూస్తాను. నెగ్గాడు పరీక్షలో. ఆయన్ని నేను పాడు చేయడం ఏమిటి, మీరు అనుకుంటున్నారు నేను పాడు చెయ్యను. సంసార గురుమద స్తబ్దుడై తెగడి లోకము నన్ను ధిక్కరించు వాడెల్లకాలంబు అఖిలయోనుల ఎందు పుట్టుచు పిదప విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున ఇవలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. నాకు ఈ డబ్బుంది, నాకు ఈ ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, అందం ఉంది, పొడుగ్గా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను అనేటటువంటి సమస్తమైనటువంటి అహంకారములను పరిత్యజించి నేను ఆయన యొక్క కింకరుణ్ణని నాకు దాసానదాసుడై బతుకుతున్న వాణ్ణి రక్షించడం నా కోసం రక్షిస్తున్నాను తప్ప వాడి కోసం కాదు. అంత పరమభక్తుడైన వాణ్ణి రక్షించకపోతే నేనున్నానని లోకం నమ్మదు. నేనున్నానని నమ్మాలి అంటే నన్ను నమ్ముకున్న వాణ్ణి రక్షించాలి. వాణ్ణి రక్షించకపోతే నేనున్నానని ఎవరు అనుకోరు. కాబట్టి వాణ్ణి రక్షిస్తున్నాను అనుకోకండి, నన్ను నేను రక్షించుకుంటున్నాను. అటువంటి వాణ్ణి ఎందుకు రక్షించను? సావర్ణి మనువువేళకు దేవేంద్రుండకు నితడు దేవతలకు దుర్భాసితముగు నాచోటికి రావింతును వందు మీద రక్షింతుదయన్. ఇంద్రుడి రాజ్యం ఇంద్రుడికి ఇచ్చేయాలి కాబట్టి, అదితికి మాట ఇచ్చాను కాబట్టి రాజ్యం పుచ్చుకున్నాను. యుద్ధం చెయ్యలేదు, చంపలేదు. ప్రహ్లాదుడి మనవడు, ఎందుకు చంపుతాను? ఈ రాజ్యాన్ని ఇంద్రుడికి ఇచ్చేస్తున్నాను, సుతల లోకాన్ని బలిచక్రవర్తికి ఇస్తున్నాను. నా సుదర్శన చక్రం నిరంతరం ఆయన పక్కన నిలబడి ఉంటుంది. ఆయన మీద 10 దిక్కుల నుండి ఆజ్ఞ కూడా ఉండదు. ఎవరైనా ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే నా చక్రం వాళ్ళని సంహరిస్తుంది. సావర్ణి మనువు వేళ వచ్చినప్పుడు నేనే అతన్ని ఇంద్రపదవిలో కూర్చోపెడతాను. తదనంతరము చూడడానికి కూడా సాధ్యం కానటువంటి వైకుంఠ పదానికి రప్పించి మోక్ష పదవినిచ్చి నాలో ఐక్యం చేసుకుంటాను. అంత గొప్ప పదవినివ్వాలనుకున్నాను తప్ప ఆయన్ని మోసం చెయ్యాలని నేను అనుకోలేదని సుతల లోకానికి వెళ్ళమని చెప్పాడు. కాబట్టి అద్భుత వర్తనుడు హరి సద్భావితమైన లీల వినువాడుద్భుత వర్తనుడై తదకుద్భాసిత లీల పొందు ఉత్తమగతులన్న అన్నారు. ఎవరు ఈ వామనమూర్తి యొక్క కథని, శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన చారిత్రాన్ని, ఆయన యొక్క దయని, ఆయన దానం పుచ్చుకున్న ఘట్టాన్ని, ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన ఘట్టాన్ని ఉపేంద్రుడు అని పేరు పెట్టుకుని ఇటువంటి తమ్ముళ్ళుంటే అన్నలు ఎందుకు ఐశ్వర్యవంతులు కారు అన్నారు. అటువంటి బలిచక్రవర్తి యొక్క విశేషాన్ని, వామనమూర్తి యొక్క వైభవాన్ని చెవులు ఒగ్గి భక్తి తత్పరత తో ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా వామనమూర్తి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహము కలిగి విశేషమైన ఐశ్వర్యము సంపత్తి కలిగి వాటికి వచ్చేటటువంటి భంగపాటు తొలగిపోయి మోక్షమునకు అధికారిగా వామనమూర్తి నిర్ణయింపబడ్డారు కనుక అంచెమునందు వాళ్ళు మోక్ష పదవిని పొందుతారు అని చెప్పి ఫలశ్రుతిని
ఈ వామనమూర్తి ఘట్టానికి చెప్పారు. అంత గొప్ప ఆఖ్యానము వామనమూర్తి యొక్క ఆఖ్యానము. పరమేశ్వరుడి అనుగ్రహం మేరకి ఇవాళ కొంచెం మీ సమయం ఎక్కువ తీసుకున్న వామనమూర్తి యొక్క ఉపాఖ్యానాన్ని పూర్తి చేయడం జరిగింది. మత్స్యకూర్మ వరాహస్య నరసింహస్య వామన ఇవాళ అక్కడ వరకు పూర్తయ్యాయి. కాబట్టి రేపటి రోజున తదుపరి అవతారాన్ని స్పృశిస్తాను. పరమేశ్వరుడు అనుగ్రహించి పలికించినంత మేర మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి కలుసుకుందాం. ఒక శ్మశానాన్ని బాగు చేయడానికి ఎవరు ముందుకు రారు. ఎందుచేత అంటే 2 కారణాలు. ఒకటి, అందులోకి బ్రతికుండగా వెళ్ళడానికి ఇష్టపడరు, తమ వాళ్ళు ఎవరో శరీరం విడిచిపెడితే తప్ప. కానీ అది ప్రతివాడు వెళ్ళవలసింది. తన తండ్రో తన తల్లో శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అంత భయంకరమైన స్థితిలో ఉన్న చోట విడిచిపెట్టి వచ్చానే అని ఎంత కుందిపోతుందో మనసు. అలా ఎవ్వరి మనసు కుందకూడదని. నిజంగా వాళ్ళు చేసినటువంటి సేవ సామాన్యమైన సేవ కాదు. నిజంగా సత్యనారాయణ మూర్తి గారు ఆయన స్నేహితులు కలిసి ఎన్ని కోట్లు తీసుకొచ్చారో, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఆయన నాతో ఓ మాట అంటే నేను తెల్లబోయాను. శ్మశానానికి వెడితే బ్రాహ్మణుడు యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టాలి. ఆయన ఇంట్లో విడిచిపెట్టినటువంటి యజ్ఞోపవీతాలు గుట్టల కింద పడ్డాయిట. అన్ని మాటలు వెళ్ళి ఆ శ్మశాన వాటికి అంతటినీ కూడా పూలతోటలా బాగు చేస్తే ఎవరో మొన్న ఒక శవాన్ని తీసుకుని లోపలికి వచ్చి ఇక్కడ శ్మశానం లేదు, మార్చేశారు, ఇప్పుడు ఇదేదో పార్క్ చేసేసారనుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటే కాదు కాదు శ్మశానమేం తీసుకెళ్లవలసి వచ్చింది. అంత అందంగా తీర్చిదిద్ది హరిశ్చంద్రియం చదివితే అర్థమవుతుంది. పూర్వం కాపాలికులు ఉండి ఈ శ్మశానాల్లో పూజలు చేసేవారు కాబట్టి లోపలికి వెళ్ళడానికి భయం కలిగేటట్టుగా ఉంచేవారు. ఇప్పుడు కేవలం అంత్యేష్టి సంస్కారం విజ్ఞం లాంటిది. ఎంత కష్టపడి వాళ్ళు నిజంగా అక్కడ తవ్వడం, అక్కడ బాగు చేయడం, అక్కడ ఒక మంచి పని చేయడం. 10 మంది అక్కడికి వెళ్ళి తల్లిదండ్రుల శరీరాల్ని పెట్టి వచ్చేసినప్పుడు ఎక్కడో ఉంచకూడని చోట ఉంచామన్న భయం పొందకుండా అంత గొప్పగా చేయడం అంటే ఈష అంటారు వాల్మీకి మహర్షి, అటువంటి సంకల్పం కూడా ఎవరూ చేయరు. నిజంగా రోటరీ క్లబ్ అనుకుంటాను, రోటరీ క్లబ్ వాళ్ళు అటువంటి సంకల్పం చేసి సత్యనారాయణమూర్తి గారు ఆయన స్నేహితుల బృందం అంత గొప్ప కార్యక్రమం చేసింది. నిజంగా ఇంకొక చోట ఇంకొక చోట ఇంకొక కార్యక్రమం అయితే మనందరం పెడతాం. అక్కడ కూడా వాళ్ళు ఒక ఔదార్యం చూపించారు. వీళ్ళందరినీ ఏదో బస్సులు పెడుతున్నాను రెండంటే ఎవరు రారు, సహజంగా కొంచెం బెరుకుంటుంది అని మనని అలా అడగకుండా ఆ దాన్ని ఎంత అందంగా తయారు చేశారు అన్నది మన తృప్తి కోసం, వాళ్ళ గొప్ప కోసం కాదు. రేపు సాయంకాలం 6 గంటల నుంచి 1:30 సేపు ఇక్కడికే దాన్ని తీసుకొచ్చి స్లైడ్స్గా చూపించాలనుకుంటున్నారు. దాన్ని ఎంత అభివృద్ధి చేశారు అన్నది దానికి 2 కారణాలు. ఒకటి, నమ్మి మీలో చాలామంది దాతలు ద్రవ్యం ఇచ్చి ఉంటారు. ఆ ద్రవ్యం నిరుపయోగం కాలేదు, మేము కష్టపడి సద్వినియోగం చేశామని ప్రజలకి చెప్పుకుని తృప్తి పొందాలన్న ఆరాటం ఒకవైపు. 2వది, ఇవాళ కాకినాడ పట్టణం మురిసిపోయేటటువంటి రీతిలో ఎంత బాగా చేశారు అని చెప్పి అందరూ సంతోషించాలని 2వ కారణం. కాబట్టి రేపు 6 గంటలకే అందరూ సభకొస్తే ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 6:30 మళ్ళీ చక్కగా మనం ప్రవచనాన్ని ప్రారంభం చేద్దాం. కాబట్టి రేపు తిరిగి 6 గంటలకి కలుసుకుందాం. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.